మన్నించి వచ్చిన ఈ పుర ప్రజలకు, పోలీసు సోదరులకు, సోదరీమణులకు ఈ శవాల శివలింగేశ్వరరావు నమస్కారాలు. నా పేరులో శవం ఉన్నా నేను కొలిచేది శివుణ్ణి, మెచ్చేది సత్యాన్ని. ప్రజాక్షేమం కోసం, దేశక్షేమం కోసం ప్రాణాలర్పించే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఎంతో గౌరవం. ఈ సభాముఖంగా పోలీసు సహోదరులకు మనవి చేసేది ఏమిటంటే, న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని పరిపాలించే మీరు ఏ స్వార్థపరుల వలలోనూ చిక్కకుండా ధైర్య సాహసాలతో ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో పోలీసు సంక్షేమ నిధికి 2 లక్షల రూపాయల చెక్కును బహుమతిగా అందజేస్తున్నాను. శవాల శివలింగేశ్వరరావు గారి విశాల హృదయాన్ని అభినందిస్తూ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు అందజేస్తున్నాను. నీకేమైనా బుద్ధి ఉందా? పాతిక కాదు, పరక కాదు, 2 లక్షల రూపాయలు పోలీసులకు విరాళంగా ఇస్తానంటున్నా, నీకు మతి లేదయ్యా? పార్ట్నరు, ఈ 2 లక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను అప్పనంగా ఇచ్చానుకుంటున్నావా? కాదా. ఇప్పుడు నేను ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో నగరంలోని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎక్కడే ఉందా? ఉంది. రహదారులన్నీ రాచబట్టలు అయిపోయాయా? అక్కడ మన గోడౌన్స్ లోని 20 లక్షల స్మగుల్డ్ గూడ్స్ యథేచ్ఛగా వెళ్ళిపోతుంది, పట్టుకునే నాథుడే లేడు. మన ఊళ్ళో ఏ మంచి జరగాలన్నా శివలింగేశ్వరరావు గారు ముందుంటారు, భూరి విరాళాలు ప్రకటిస్తారు. అంచేత ఈ మహావ్యక్తికి అభినవ దానకర్ణ, అపర దానకర్ణ బిరుదివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపర దానకర్ణుడు కాదు, దగాకర్ణుడు అని బిరుదిస్తే ఇంకా బాగుంటుంది. పెద్దలందరూ క్షమించాలి. మా బాపూజీ అనాథశరణాలయం యొక్క పాఠశాల భవన నిర్మాణానికి ఇదే శివలింగేశ్వరరావు గారు 6 నెలల క్రితం విరాళంగా 1 లక్ష రూపాయలకి చెక్కు ఇచ్చారు. ఏ చాలలేదు, 1 లక్ష చాలటం కాదండి, 6 నెలలుగా ఈ చెక్కు చల్లటం లేదు. అంతేకాదు, రోజు ఈ పని మీద బ్యాంకుకు వెళుతుంటే వాళ్ళు నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే పర్వాలేదు, మమ్మల్ని దొంగలుగా చూస్తేనే ప్రమాదం. డెఫినెట్గా ఏదో పొరపాటు జరుగుతుంది. సెక్రటరీ అజ్జి గారు, మీకు కూడా డౌట్ ఉంటే చెప్పండి, క్యాష్ ఇస్తాను. నో, మీకు మాకు ఉన్న సంబంధం నాకు తెలియదా? అవుతాను గారు, సెక్రటరీస్ వల్ల ఈ పొరపాటు జరుగుతుంది, అందుకు క్షమార్పణ చెప్పుకుంటూ సభాముఖంగా ఆ చెక్కుకు బదులుగా క్యాష్ ఇస్తున్నాను. మహాప్రసాద్, మోగించండి రా ప్రణయ భేరి. మీకోసం ఎవరు వచ్చారు సార్? ఈ టైగర్ నాగరాజు దగ్గరికి వచ్చే వాళ్ళు నా కోసం రారా, వాళ్ళ కోసం, వాళ్ళ అవసరం కోసం వస్తారు. స్వాగతం శవాలకు, సుస్వాగతం. అబ్బా, ఇంటి పేరుతో పెరగడం బుద్ధిగా బాగోలేదయ్యా. మీరు అదృష్టవంతులు కాబట్టి ఆ ఇంటి పేరు తగిలింది. పీనుగులు, పెంటలు అంతగలేదు, సంతోషించండి. చూడు టైగరు, ఇంతకు మేము వచ్చిన విషయం ఏమిటంటే, మీ పేరు బయటికి రాకుండా నేను మర్దరో మానభంగమో చేసి పెట్టాలి, అంతే కదా? అక్షరాలా అంతే. అనాథ శరణాలయం అవుతాని 10 మందిలోనూ నా పరువు తీసి అవమానించాడు వాణ్ణి. ఈ టైగర్ ని మరీ ఈగం చేయకండి, పోయి పోయి ఆ ముసలి పీనుగు నా మట్టరు చేయాల్సింది. అది కాదయ్యా, తెల్లారులేస్తే వాడి కూతురు పెళ్లి. పెళ్లి కాకముందే శోభనం జరిగిపోవాలి, అది చూసి వాడు జీవితాంతం కుమిలి కుమిలి చావాలి. నిలయ విద్వాంసులు, మోగించండి కుమిలి కుమిలే భేరి.
ఎవరు బాబు మీరు? నా పాదం భూమి మీద మోపగానే పచ్చని పెళ్లి పందిరంతా ఎడారిగా మారిపోయింది. ఘర్ ఘర్ కి తెలుసు ఈ టైగర్ నాగరాజు సంగతి. అలాగే ఏమిటి బాబు ఇలా వచ్చారు? అనాథ శరణాలయం తప్ప అవగింతంత ఆసరాలేని అనామకుడివి. అపర దానకన్నుడైన శవాల శివలింగేశ్వరరావుని 10 మంది పెద్దల ముందు అవమానించి 100,000 రూపాయల క్యాష్ పట్టుకుపోతావా? ఆయన ఇచ్చిన చెక్కు చెల్లలేదని చెప్పడానికి వెళ్ళాను, కానీ ఆయన అవమానించడానికి కాదు. చెల్లని చెక్కు కోసం నువ్వు హద్దులు మీరి ప్రవర్తిస్తే నీ కూతురు బతుకు చెల్లకుండా చేయడానికి నేనొచ్చాను. పెళ్లి కాకుండానే నీ కూతురికి శోభనం జరిగిపోద్ది, దాని భర్తతో కాదు బే, నా రౌడీలతో. బాబు ఇది అన్యాయం బాబు, ఈ ఘోర నా పిట్టడు బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. మారాణి రాసుకుని దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళిన నీ కూతురికి జరగబోయే ఆ అశుభ కార్యాన్ని కల్లారా చూడు. మీ కళ్ళ ముందే ఇద్దరు గోడ దొరుకుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారా బాబు? ప్రాణపరాయణ తండ్రి, నీకు చేతులెత్తి మొక్కడం తప్ప శక్తి లేని వాడిని కరుణించు స్వామి, నా బిడ్డలు కాపాడు. స్వామి యోగ నిద్రలో ఉన్న భగవంతునికి భక్తుని నివేదన ఆవేదన వినిపించడానికి నీ ఆలయంలో ఈ జయగత్తులు కట్టారన్న పురాణ సత్యమే నిజమైతే రక్తం వచ్చే చేతులతో నిన్ను నిద్ర లేపుతున్నాను. అధర్మం పెరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ధర్మ సంస్థాపనార్థం యుగ పురుషులమై అవతరిస్తారన్న నీ గీత చుట్టే నక్క సత్యాలైతే మొరపెట్టుకుంటే ఆదుకోవడానికి గంటతో వచ్చావా? నువ్వేమన్నా దేవుడివా? ఆలయంలో మోగిన ఘంటారావం విని మాధవుడే రానక్కర్లేదురా, మానవుడే చాలు మానవత్వం సత్యం మీకు బుద్ధి చెప్పడానికి. మాకు భయపడి అందరూ తలుపులు మూసుకుని మూలకొచ్చుంటే మా మీద గ్రమ విరుచుకొస్తున్నావు, ఎవడా నువ్వు? మానవత్వ సౌశీల్యంతో ఆడుకునే మీలాంటి రౌడీలకు నెంబర్ 1 నిరుపేదల నిస్సహాయత మీద విశృంఖల నాట్యం చేసే ధనమదాంధులకు దుర్మార్గులకు గుణపాఠం నేర్పే నెంబర్ 1. నువ్వు అంతటి మగాడివా? నీ విషయం ఇప్పే తెలుస్తాం.
ఒకరు మర్డర్లు చేస్తే ఆంధ్రదేశం అంతా అల్లాడిపోయింది. మంగళగిరిలో మూకుమ్మడి మానభంగాలు చేస్తే మధ్యప్రదేశ్ వాళ్ళు మా రాష్ట్రం రాబాతని బతిమాలారు. కానీ మీరు ఈరోజు నా పరువుని బీహార్ మురుక్కు అలవల్లో కలిపేశారు. వాడు సామాన్యుడు కాదు సార్, వాడు రౌడీ నంబర్ వన్ లో ఉన్నాడు సార్. ఏం కూసారా, వాడి చేతిలో చావు దెబ్బలు తిన్న చాలక వాడికో బిల్డ్ కూడా ఇస్తున్నారా? వాడు రౌడీ నంబర్ వన్ అయితే నేను రౌడీ నంబర్ టూనా? ఇదిగో టైగర్, ఆ నెంబర్లు కూడా ఏమిటయ్యా? మమ్మల్ని వేరే కొత్త రౌడీ నెంబర్ అయినా తెచ్చుకోమంటావా, లేకపోతే ఆ రౌడీ నెంబర్ వన్ కాళ్ళు పట్టుకోమంటావా? అక్కర్లేదు. సమరము సాయరే బలము చాలిన మోగించండి సమర భేరే. నేను బతుకుండగా ఈ ఊళ్ళో ఇంకో రౌడీ ఉండడానికి వీల్లేదు. టైగర్ గారు మీరు కాస్త ఆగండి, వాడెవడో నేను తెలుసుకొస్తాను కదా. వీల్లేదు, ఈ టైగర్ గాండ్రించాల్సిందే. అవతల వాడు పల్లంచం వల్ల గర్జిస్తుంటే నీ గాండ్రి బాడు వినిపించుకుంటాడయ్యా. అవును సార్, ఈసారికి ఎస్ఐ గారిని పంపించడమే ధర్మం. కరెక్ట్, కండకు లొంగిన వాడిని కాకి బట్టలతో లొంగదీయటమే గా రాజకీయం. ఎస్ఐ ఇక చూపిస్తాను లాఠి ప్రతాపం. ఎక్కడ ఎక్కడ రౌడీ, పట్టుకోండి. ఆగండి. ఎవరమయ్యా నువ్వు? మీరెవరి కోసం వచ్చారో వాణ్ణి, నా కోసం వచ్చుంటే నేను జీప్ ఎక్కుతాను, పెళ్లి ఆపడానికి వచ్చుంటే మిమ్మల్ని జీప్ కిందేసి తొక్కుతాను. అంత మొగడా, స్టేషన్ లో చూపిస్తాను, పదండి. నడి రోడ్డు మీద 10 మంది అమాయకులను చావబాదిన రౌడీ నంబర్ 1B నువ్వేనా? పట్ట పగల ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే పట్టించుకోని 2000 ఎస్ఐవి నువ్వేనా? నువ్వు రౌడీ నంబర్ 1 కాదు, బాధిత బిడ్డవు కూడానా? ఏ ఊర్ని? రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ఫోన్ చేయి, నా ఊరేమిటో సత్తా ఏమిటో చెప్తాడు. ఓహో, పాత నేరస్తుడు అన్నమాట, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఏం చదువుకున్నా? మళ్ళీ అక్షరాలను, కోర్టులో శిక్షలను, జైల్లో నీతి భక్షణ, సంఘంలో రక్షణ చదువుకున్నాను. వీడిని సెల్లో పెట్టండి. అలాగే సార్. తల్లో ఉన్నది దించి నిజమైన చదువు మనం నేర్పిద్దాం. అనాథాశ్రమంలో జొన్న సంకటి తిని కండ బండరాయిలా తయారైంది, జైల్లో రాళ్లబియ్యం తిని గుండె రాతి బండలా మారింది. ఈ కొండను ఢీకొన్నారో తలలు పగులుతాయి. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. అధికారాన్ని ఐశ్వర్యవంతులకు తాకట్టు పెట్టి లంచాలతో రంగు మారిన రక్తం నీది, అందుకే నీకు ప్రాణం మీద తీపి ఎక్కువగా ఉంటుంది. కానీ నేను నాకంటూ ఎవరూ లేనివాణ్ణి, ఎంతకైనా తెగించిన వాణ్ణి. నేరం చేసిన మనుషుల్ని వీధుల్లో వదిలేసి అఘాయిత్యాన్ని ఆపిన నన్ను అరెస్ట్ చేస్తే అగ్ని పర్వతం అయి రగిలిపోతాను. ఈ స్టేషనే నీకు సజీవ సమాధి చేస్తాను. ఇప్పుడు చెప్పు, నన్ను సెల్లో పెడతావా, లాఠీలతో కొట్టిస్తావా, లేక సగౌరవంగా పంపిస్తావా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. బతక నేర్చిన వాడివి, వస్తా. చూడు ఇన్స్పెక్టర్, ఆ పిల్ల మీద దౌర్జన్యం చేసిన గుండాలను మాత్రమే ఎత్తన్నాను, నా మీదకు నిన్ను ఉసుగొలిపిన వాళ్లను టైం చూసుకుని తంతానని చెప్పు. మీ అసలు పేరేమిటి సార్? భగవాన్. భగవాన్ అంటే దేవుడే సార్? ఆపదలో ఉన్న వాళ్ళకి. నిండు సుమంగళిగా 100 వర్తిల్లమ్మా. బాబు, నువ్వెవరో గాని సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డ పెళ్లి జరిపించావు. నీ రుణం ఈ జన్మలో తీ. వద్దు మాస్టర్, నా చేత అక్షరాలను దిద్దించిన ఈ చేతులతో, నాకు ఆసరా కల్పించిన చేతులతో నాకు నమస్కరించొద్దు. బాబు, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? రక్తం పంచిన నా తల్లి తన తప్పు దాచడం కోసం నన్ను అనాథను చేసి విసిరిపారేస్తే మీ ఆశ్రమంలో కళ్ళు తెరిచిన వాణ్ణి. ఈ లోకంలో అనేక మంది అనాథలు ఉన్నారు, కానీ ఏ అనాథకు లేని ప్రత్యేక అర్హత నాకుంది మాస్టారు. ఆ అర్హతే నా మనస్సు మీద, శరీరం మీద చెరగని ముద్ర వేసింది. నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు?
నువ్వా? అవును మాస్టారు, భగవాన్ని. మీరు పేరు పెట్టిన భగవాన్ని. కానీ లోకం నన్ను అలా పిలవలేదు మాస్టారు. ఏ పాపం ఎరిగిన పసి వయసులో సాటి విద్యార్థులు పతిత బిడ్డ అని నన్ను గేలి చేస్తుంటే నా మనస్సు నలిగిపోయింది మాస్టారు. ఏమిట్రా నువ్వు పతిత బిడ్డవు కాదా? కాకపోతే ఇదేమిట్రా? ఈ పేరు చదవండిరా, పతిత బిడ్డ. బాబు, భగవాన్ ఎంత అనర్థం జరిగిందిరా. అలా చిన్నతనంలోనే మీకు దూరమై జైలుకు వెళ్ళాను. పోస్టల్ స్కూల్ నుంచి జైలుకి, జైలు నుంచి వీధుల్లోకి అనంతయానం చేసిన నేను, నిత్యం మోసాలతో అన్యాయాలతో నిండిన ఈ సంఘం జైలు కంటే ఘోరంగా ఉందని తెలుసుకున్నాను మాస్టారు. అంతేకాదు బాబు, ఇక్కడ మా జీవితాలకు రక్షణ లేకుండా పోయి మేమందరం అనాథమైపోయాం. కాకూడదు మాస్టారు. తల్లి తండ్రి లేక బిడ్డ అనాథ కావచ్చు, కానీ నీతి న్యాయం లేక ఊరు అనాథ కాకూడదు. శిథిలమైపోయిన ఇంటిని ప్రజాదేవాలయంగా మారుస్తాను. దేవుడికి ప్రతిరూపమైన ఈ జయగంటను ఆ ఇంటి ముందు ప్రతిష్ఠిస్తాను. మీలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం కలిగినా, ఏ రాక్షసులు అన్యాయం తలపెట్టినా ఈ గంట కొట్టండి. ఆ ప్రతిధ్వని నేనెక్కడున్నా నాకు వినిపిస్తుంది, నన్ను ఇక్కడికి రప్పిస్తుంది. ఈ క్షణం నుంచి ఈ ఘంటానాదమే బాధాశ్రుతుల పాలిటి అభయహస్తమై నిలుస్తుంది. ఇది మోగితే ధర్మం మేలుకున్నట్లే. సడన్ గా ఐస్ పార్లర్ కనిపించింది డాడీ, కమ్ ఆన్ పిన్ని. ఓలమ్మో ఐసా, ఎంత నైస్. ఐస్ తింటే పెరుగుద్ది నా సొగసు. ఐస్ రాణి వచ్చేస్తున్నా తుపాకీతో. అబ్బా, చీటికి మటికి తుపాకీతో బయలుదేరతావు ఎందుకని? ఎందుక, ఇంట్లో ఉన్న బంగారం అంతా ఒంటి మీద సింగారించుకు బయలుదేరావుగా. ఎవడు నీ బంగారం మీద చేసినా కాల్చిపారేద్దామని.
ఊర్నాయినో నీ పేవంతయ్య బంగారం మీదేనమాట. బెల్లం మూడు స్పెషల్ ఐస్ క్రీమ్స్ కావాలి. అమ్మాయి నాకు ఒకటి చాలదే, రెండు ఐస్ క్రీమ్లు కావాలి. నీకు రెండుకి డబ్బు దండగా ఒక దాంతో సరిపెట్టుకో. అబ్బా ఇక్కడికి వచ్చిన నీ పిచ్చిన కొడుతాను పోనిచ్చుకున్నావు కాదు. డాడీ ఐస్ క్రీమేగా తినని ఫో త్వరగా తీసుకురా. సత్య వచ్చిందే. హాయ్ సత్య, కమ్ హియర్. హాయ్ జ్యోతి, డాడీ వన్ మినిట్. హాయ్. కథ నవ్వుతూ కూసా నీ ఏడుపుకో అందరు చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నది ఈ మీసాల వెంకటపై ఫేస్ కాదే నా ఐసు, నీ ఒంటి మీద ఉన్న బంగారం. బెరర్ అమ్మాయి అక్కడ ఉంది, అది అక్కడ తీసుకెళ్ళు. ఓకే సార్. నువ్వు నువ్వు ఇందులో ఏక పడింది, కళ్ళు కనబడలేదు. తప్పు చేసిన వాడిని చెప్పదెబ్బ కొట్టి వందెవడో నాకు అలవాటు. ఇదిగో వంద. ఇదిగో 200. అన్యాయం చేసిన వాళ్ళకి దేహశుద్ధి చేసి హాస్పిటల్ ఖర్చులకు 200 ఇవ్వటం నాకు అలవాటు, తీసుకో. దెబ్బకి 200, నేను కూడా వీళ్ళు దెబ్బ కొట్టించుకోనా? ఈ ఖర్చు కలిసి వస్తుంది. రెండో పెళ్ళని చేసుకోవడం నా బుద్ధి తక్కువ, నీ అన్ని సెకండ్ హ్యాండ్ బుద్ధులే. ఆడు కొట్టింది మన అమ్మాయిని. మన అమ్మాయి కూతురు చేయాలి, లేకపోతే ఈ తుపాకీతో తూట్లు తూట్లు చేస్తాను. ఏమిటి, నీ అమ్మాయి చెయ్యి పట్టుకుంటేనే తూట్లు తూట్లు చేస్తావా? భుజం మీద ఇలా చేయి వేసి మరి ఇలా పట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఏం చేస్తానా? అమ్మాయి ఇతను ఊహించుకుని పారిపో. ఇతన్ని కాల్చడానికి ఒక తుపాకీ చాలదు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి మొత్తం తుపాకులతో అయితే నిద్రించాలి. రా. జై బోలో శివశంకర్ కి జై. శివ శంకర్ నిలయమ కింకర్, జై బోలో శివ శంకర్ హరని నిలయమ కింకర్. నీ ఒంపు సొంపు బంపర్ నే తగ్గిస్తాని టెంపర్, నీ ఒంటికి పడితే పంచర్ నా దగ్గర ఉన్నది టించర్.
అవుతావు. శివ శంకర్ నేనేంకర్ అయ్యా, తమ ఇంటి పేరు శవాలవారు కదా, పూర్వాశ్రమంలో తమరు శవాలను మోస్తే ఆ పేరు వచ్చిందా, శవాల మీద పైసలు ఏరితే ఆ పేరు వచ్చిందా? నీలాంటి సందేహపు వ్యర్థాలని శవాలుగా మారిస్తే వచ్చిందిరా. హాయ్ పార్ట్నర్, మన నందవనం నుంచి పారిజాతాలు తీసుకెళ్ళడానికి పక్క రాష్ట్రాల నుంచి గంధర్వులు వచ్చారు. వెల్కమ్ జెంటిల్మెన్, వెల్కమ్. కావాల్సిన వెరైటీస్ ఉన్నాయి, మీకేం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. We want 10 lakhs heroine. 10 lakhs heroine? Yes. Show me the sample. Sure, sure. Pau gallu? Adho indandi. Vaallu kavalsindi Goa gulabilu. లక్ష రూపాయి కా 24 క్యారెట్ సోన బంగారం, 24 క్యారెట్ల బంగారం 30 లక్షల రూపాయలకి కావాలి. Sure, sure. అర్థమైందండి, ఆయన కావలసింది హాంకాంగ్ రోజాలు. బహుత్ అచ్చా క్వాలిటీ హై, రియలీ ఫైన్ క్వాలిటీ. మా నందనవనంలో ఎప్పుడు ఫైన్ క్వాలిటీ ఉంటుందండి మఫ్లర్ గారు. ఇన్ని లక్షల రూపాయల సరుకు మీరు మా ఊరికి భద్రంగా ఎలా పంపిస్తారు? ఆ సమస్యను గురించి మీరేం భయపడక్కర్లేదు. ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ కి ఘనంగా సన్మానం ఏర్పాటు చేస్తాం, అదే సమయానికి మీ సరుకు మీ చోటుకు భద్రంగా చేరుస్తాం. ఇదిగో నీతో ఇదే గొడవ, మళ్ళీ పోలీస్ ఆఫీసర్ సన్మానం అంటావుటయ్యా? హాయిగా సన్మానం ఏదో నాకే చేయించి చక్కగా శిలా విగ్రహాన్ని పెట్టిస్తే నీకు పరువు మిగులుతుంది, నాకు ప్రతిష్ట మిగులుతుంది. చూడు కొంగ జపం కోటి, మనకు మనమే సన్మానాలు ఏర్పాటు చేసుకుని ఈ దొంగ రవాణా సాగిస్తే ఆ తర్వాత పోలీసులకు పట్టుబడితే వాళ్ళు లాఠీలతో మనకి చేస్తారు సన్మానం. మళ్ళీ ఏమిటో సన్మానాలు సత్కారాలు అంటున్నారు, అసలు మీ సన్మానాల ఐడియాకే కాలం చెల్లి రోజు వచ్చింది. అదేమిటి? అవునండి, కొత్త ఎస్పీ గారు వస్తున్నారు, వారు చాలా స్ట్రిక్ట్ అట. ఆ వచ్చే ఎస్పీకి అవినీతి కొత్త కావచ్చు, కానీ మనం ఇచ్చే ఆదిత్యం తీసుకుంటే చాలు, ఒక్క రోజులో మనవాడైపోతాడు. మనం వేసే దండ చాలయ్యా మన ముందు తల వంచడానికి. స్వాగతం పలకడానికి పుర ప్రముఖులు విచ్చేశారు. గుంట దగ్గర నక్కల్లాగా, ఏమిటి అలా చూస్తున్నారు? గుంట దగ్గర నక్కల్లాగా కాదమ్మా, గుడి దగ్గర భక్తుల్లాగా. ఐ సీ. ఈ భక్తుడు పేరేమిటి? శవాల శివలింగేశ్వరరావు. ఆహా, ఎన్ని శవాలు మింగారు? అది నా ఇంటి పేరమ్మా, ప్రజాసేవ చేయటం నా ప్రవృత్తి, అందుకే దానకర్ణుడు అని బిరుదు కూడా ఇచ్చారు. ఎందరో అమాయకుల జీవితాల్ని బుగ్గిపాలు చేసి ఎదిరించిన వాళ్లను శవాలుగా మార్చిన ఒకనాటి మర్డర్ల శివయ్య ఈనాడు ప్రజాసేవకుడు, దానకర్ణుడు, శవాల శివలింగేశ్వరరావు. వెల్, వాట్ ఏ చేంజ్. మరి ఈ భక్తుడి పేరేమిటో? కోకో, అదే కొంగజపం కోటేశ్వరరావుని. నగరంలో పేరెన్నికగిన పారిశ్రామికవేత్తని, అందుకే ప్రజలు నా శిలా విగ్రహం పెట్టించాలని తెగ ఉత్సాహపడిపోతున్నారు. పవిత్రమైన దేవాలయాల్లో విగ్రహాలు దొంగిలించిన
ఒకప్పటి కోటయ్య, ఇప్పుడు విగ్రహాలు పెట్టించుకునే స్థాయికి ఎదిగిన కోకో అయ్యాడన్నమాట. నీలాంటి ప్రముఖులుండటం ఈ నగరానికి చాలా గర్వకారణం. బై ది బై, మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? తమరిక్కడికి కొత్తగా వస్తున్నారని తెలిసింది, పరిచయం చేసుకుందామని. సాయశక్తిలో తమని గౌరవించుకుందామని, ఈ విధంగా సత్కరించుకుందామని. వాట్ ఈస్ దిస్? 100 రూపాయల నోట్. మొత్తం ఎన్ని నోట్లుగా? 1000, రొక్కంగా 100000. 100000 రూపాయలతో 100000ని కొందామని వచ్చారా? అబ్బే, పోలీసులకు సన్నాలు ఇవ్వటం నాకు అవ్వటం. రౌడీలకు మామూళ్ళు ఎలాంటివో, నా దృష్టిలో పోలీసులకు చందాలు కూడా అలాంటివే. మిస్టర్ శవాలు శర్వాణి, ఎస్పీ శర్వాణి, ఈ డబ్బుతో కొందరు అవినీతి పరుల్ని కొని ఉండవచ్చు. ఈ డబ్బుతో ఒక్కింత ధర్మాన్ని మీరు శవంగా మార్చి ఉండవచ్చు, కానీ ఈ డబ్బుతో శర్వాణి వృత్తిని కొనలేరు. ఈ డబ్బుతో ఈ గుండెల్లో ఉన్న నిజాయితీని కదల్చలేరు. వస్తుంది. మీ చేతులకు నేను సంకెళ్లు వేసే రోజు, మిమ్మల్ని నడి బజార్లో నేను ఈడ్చుకు వెళ్లే రోజు. గెట్ లాస్ట్. అమ్మా శర్వాణి, మనశ్శాంతి కోసం దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నావా తల్లి? కాదు సీతమ్మ, దెయ్యాల్ని చూసిన కళ్లకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దేవుణ్ణి చూస్తున్నాను. అంటే గతంలో దుర్మార్గులు కంటబడి పాత జ్ఞాపకాలు గుర్తు చేశారా? అది పాత జ్ఞాపకం కాదు, నిత్య జ్ఞాపకం. అనునిత్యం నా గుండె పొరల్లో లావాలా ప్రవహించే విషాదం, అనుక్షణం నా కంటి పాపల్లో కదలాడే ప్రతీకారం. అమ్మాయి గొంతులో ఉంది, తనే ఎవరన్నా లాక్కుంటున్నారేమో. సరే పిల్లా కూడా, ఎవరో దాని బంగారం ఎత్తుకుపోతుంటారు. ఎక్కడ ఎక్కడ తుపాకీ? అమ్మాయి గారు, అమ్మాయి గారు, నా వంటి మీ బట్టలు మీరు లాక్కున్నారు, మీ బట్టలు నాకు ఇచ్చి తెరేదండి. ఏమిటా నవ్వులు, ఏమిటా కేకలు, మంగి ఏమైంది? అమ్మాయి సత్యా, ఏమిటి అవతారం? డాడీ, నన్ను అవమానించిన ఆ రౌడీ నంబర్ వన్ కి బుద్ధి చెప్పాలని ప్లాన్ వేశాను, అందుకే ఈ మంగి బట్టలతో వెళ్లి నన్ను పాడు చేశాడని అలర్ట్ చేసి పబ్లిక్ తో తనిస్తాను. ఎందుకే, ఆ కుర్రాడు ఐసులన్నా ఇసుగున్నాడుగా. పిన్ని, నా మనసు మార్చాలని ట్రై చేయకు, వాడి మీద పగ తీర్చుకుంటాను. డాడీ, నన్ను ఆశీర్వదించండి. ఈ తుపాకీ నా పేలిపోతుంది. ఎప్పుడైనా పేలిందేటి మీ గన్ను? అబ్బా, నేను రెచ్చిపోయినప్పుడు దీని బ్యాటరీ డౌన్ అవ్వాలా? అయ్యో, ఏ బీరకాయలు, ఇలారా, ఏ పడబుట్ట, ఇలా రావయ్యా, పగన వాళ్ళు, రండి రండి రండి. ఏమిటమ్మాయి, ఏమిటి కథ? కథ కాదు, కారు కొంచెం తొయ్యండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. కారు తొయ్యాలా? ఎవరిదమ్మాయి కారు? మై ఓన్ కార్. చూడడానికి బిచ్చగత్తిలా ఉన్నావు, నీ మొహానికి కారు ఒకట. ఇదేదో కారు దొంగతనం చేసే బిచ్చగత్తిలా ఉంది, పట్టుకోండి పోలీసులు. బిచ్చగత్తని కాదు, దొంగని కాదు, నన్ను అవమానించిన ఒక రౌడీకి బుద్ధి చెప్పడానికి వేషం వేశాను, నన్ను నమ్మండి ప్లీజ్. దొంగతనం కప్పించుకోవడానికి అబద్ధం చెప్తోందిరా, 4 వాయిస్తే నిజం ఒప్పుకుంటుంది. ఏడు నిజంగా దొంగ కాదు. అబ్బా, దేవుళ్ళ వచ్చి కాపాడావు ఈ జన్మ. ఏమిటి బామ్మ, నాకు బుద్ధి చెప్పడానికి వేసావా ఈ వేషం? అబ్బే, ఉత్తుతనే వేశాను గురుగురు. నేనెవరూ చెప్తే వీళ్ళెవ్వరూ నమ్మటం లేదు. ఒక్కసారి నేనెవరో చెప్పండి. అలాగే చూడండి, ఈ బామ్మ మీరనుకున్నట్లు దొంగ కాదు. విన్నారా, బాగా వినండి. బిచ్చగత్తె అంతకన్నా కాదు. జాగ్రత్తగా వినండి, చెప్పు గురు. ఇది మా ఇంట్లో పని మనిషి, అంతేకాదు పాపం పిచ్చి మనిషి కూడా. నేను పిచ్చి మనిషినా? ఈ మధ్యనే కార్ యాక్సిడెంట్ లో పిచ్చెక్కితే పనిలోంచి తీసేశాం. అప్పటి నుంచి ఏ కారు కనిపించినా నా కారు మై కారు అంటూ అల్లరి పెడుతుంటుంది. చూసారా, చూసారా, పిచ్చి, నేను చెప్పానా?
పిచ్చి వాళ్ళని కొట్టకూడదు. పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. అది బుజ్జి పిచ్చి మార్నింగ్లు చెప్పుకుంటూ పిచ్చి చచ్చిరి సోదరుల్ సుతుల్ చచ్చిరి. మరీ అంత విషాదంగా పడకయ్యా, ఇంకెవరూ చావలేదు. ప్రత్యేకంగా చావాలా? ఆ భగవాన్ గారు మా వాళ్ళందరినీ మామూళ్ళు సూలు చేయకుండా సిల్వర్ జూబ్లీ దెబ్బలు కొట్టి షేపులు మార్చేశాడు. మా రేషన్ షాపుల్లో కల్టీ చేయనీయకుండా, బయట బ్లాక్ లో అమ్మనీయకుండా ఆ రౌడీ నెంబర్ వన్ మా మూతల మీద తన్నాడు సార్. వాడి పాపాన పడి మూడు చీరలు ఆరు ప్యాంటులా ఎప్పుడు ప్యాసింజర్లతో కలకల్లాడే మా ఇల్లు. కలరా వచ్చిన వీధుల్లాగా పాపం ఖాళీగా పడి ఉన్నాయి. నా బంగారు ముద్దులు పెట్టిన అవమానించి అల్లరిపాలు చేశాడు. నిన్న కాక మొన్న ఈ ఊళ్ళో అడుగుపెట్టి విశ్వరూపం చూపిస్తున్నాడు, మనందరికీ మొగుడై కూర్చున్నాడు. దీనికి అంతటికీ కారణం ఆ అలగా జనం అండి. వాళ్లే వాడికి మేసాలు పెంచారు, నాయకుడిని చేసి వదిలిపెట్టారు. అసలు ఆ బజార్ జనానికి మా నాన్న స్థలం దానం చేయకపోతే మనకి ఇప్పుడు కర్మ లేదు కాదు. ఏమన్నా ఆ స్థలం మీ నాన్న దానం చేశాడు? లేదు, వాగ్దానం చేశాడు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అయితే ఆ స్థలం వాళ్ళ పేరు మీద లేదన్నమాట. ఇప్పుడు దొరికింది భగవాన్ గాడు నాడి మండలం. వాణ్ణి దెబ్బ కొట్టాలి అంటే వెంటనే ఆ స్థలంలో మనం పెట్టాలి అమ్యూజ్మెంట్ పార్క్. బజారు బిడ్డల్లారా, మీసాల వెంకటప్పయ్య గారు ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టబోతున్నారు. అంచేత తెల్లారేలోగా మీరు ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదు మీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. వెంకటప్పయ్య గారు తండ్రి ఈ స్థలం దానం చేశారు కాబట్టి ఇంతకాలం మేము ఇక్కడ ఉన్నాం. మీరు మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. ఊర కుక్క ఈ అడవి టైగర్ ముందే మురుగుతోంది. మొరక్కుండా మురిక్కాలవలో తొక్కేయండి. ఈ టైగర్ ప్రతాపం చూపించండి. రిపోర్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తున్నారా? కాదమ్మా. మరి కలెక్టర్ దగ్గరిక? కాదమ్మా. మంత్రి గారి దగ్గరిక? లేదమ్మా. మరి ఎక్కడికి వెళ్తున్నట్టు? మమ్మల్ని కాపాడే భగవాన్ దగ్గరికి వెళుతున్నామమ్మా. భగవానా? అవునమ్మా. ధర్మకంట మోగిస్తే చాలు, దేవుళ్ళ వచ్చి మా కట్టాలు కడతీరుస్తాడమ్మా. ధర్మకంట మోగిస్తే దేవుళ్ళ వస్తాడా? దానం చేసిన స్థలాన్ని తిప్పి తీసుకునే హక్కు మేసాల వెంకటప్పయ్యకి ఎవడిచ్చాడో నేను తెలుస్తాను. మిమ్మల్ని వీధుల పాలు చేయాలనుకున్న వాళ్ళ మోసానికి మోసంతోనే సమాధానం చెప్తాను. ముళ్ళును కూర్చున్న వాళ్లకు కత్తిగాటు బాధ ఏమిటో రుచి చూపిస్తాను. ఆస్తిలో ఉన్న వాళ్ళని ఆదుకునే మనిషిని. ఎందుకు రెచ్చగొడుతున్నాం? పొరపాటు. పేదవాళ్ల బతుకులు రచ్చకేర్చబడుతుంటే రక్ష కోరి వచ్చి ధర్మగంట మోగించిన వాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్నాను. నీ ఇంటి ముందు నువ్వు కట్టిన గంట ధర్మగంట అవుతుందా? అది మోగిస్తే న్యాయం చేయడానికి నువ్వు దేవుడు అనుకుంటున్నావా, ఇది ద్వాపరయుగం అనుకుంటున్నావా? ఆ యుగంలో కౌరవులు కీచకులు మళ్లీ జన్మనెత్తి మారణ హోమం చేస్తుంటే ఈ నరుడు నారాయణుడు కాక తప్పదు. కలియుగంలో ద్వాపరయుగం నాటి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసి ప్రజల్ని రక్షించడంలో తప్పు లేదు. నువ్వు రక్షణ పేరుతో రౌడీజం చెలాయిస్తున్నావు, పౌర హక్కులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. మీరు చెప్పే పౌర హక్కుల గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది పోరాడే హక్కు, పోరాడి బ్రతికే హక్కు, బ్రతికి బ్రతికించే హక్కు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జరిగే పరిణామం ఏమిటో తెలుసా? ధర్మాన్ని కాపాడుతామని జాతీయ చిహ్నాన్ని తల మీద పెట్టుకున్న అధికారులు అధర్మానికి అమ్ముడుపోతుంటే న్యాయాన్ని కాపాడటం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం కాదు. ప్రజారక్షణ కోసం ప్రతిజ్ఞ పూనిన అధికారులందరూ లంచగొండులే అనుకోవటం పొరపాటు మిస్టర్. నువ్వు అరాచకత్వంతో పరిష్కరిస్తానన్న సమస్యను నేను శాంతియుతంగా చట్టపరంగా పరిష్కరిస్తాను. అది మీకు చేతగాని పని. చేసి చూపెడతాను. వాళ్ళ స్థలాలు వాళ్ళకి దక్కేలా చేస్తాను. రాక్షసులతో చేయాల్సింది రణమే కాని రాయబారం కాదని ఆలస్యంగానైనా మీరు అర్థం చేసుకుంటారనే ఈ అవకాశాన్ని మీకు ఇస్తున్నాను. ఎవరి మార్గం విజయం సాధిస్తుందో
అయితే పిపాడికి నువ్వే తెలుసుకుంటావు. జుర్రు బాగా జుర్రు, 1000 ఐస్ పుల్ దొరుకో, లక్షలు విలువ చేసే ఆ స్థలం మనకు వచ్చేస్తోంది. జుర్రు జుర్రు, నా బతుకంతా ఐస్ ఫ్రూట్ జురుకోవడంతో సరిపోయింది. వెంకటప్పయ్య గారు, ఎస్పీ గారా? ఏమిటిలా వచ్చారు ఇక్కడ? ఎవరు నేరస్తులు లేరే. సరే వీళ్ళు కాఫీ పెట్టరా. ఎస్పీగా వచ్చి ఉంటే యూనిఫామ్ లో వచ్చి ఉండేదాన్ని. మరి ఎందుకు వచ్చినట్టు? పేదవాళ్ళ నివాసం ఉంటున్న స్థలం మీ నాన్నగారు దానం చేసింది. వాగ్దానం చేసింది. పత్ర రూపంలో ఉన్నా వాక్ రూపంలో ఉన్నా దానం దానమే కదండి. అది కాదమ్మా, ఆ స్థలంలో అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టి ప్రజలకు వినోదం కలగజేయాలని చూస్తున్నాం. కాదు, ప్రజల్ని దోచుకోవాలని చూస్తున్నారు అని మీరు అంటున్నారు. కాదు వినోదప్రదమైందని కలెక్టర్ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయించమని కోర్టు ఇచ్చిన ఆదేశాలు. వెంకటప్పయ్య గారు, ఇచ్చిన మాట తప్పి పేదవాళ్ళ నిరాశ్రయణ చేయటం అన్యాయం. ఒక్కసారి మానవతా దృష్టి ఆలోచించండి. ఓహో, మీకు చట్టం మాత్రమే తెలుసు అనుకున్నాం, శాస్త్రం కూడా తెలుసు అన్నమాట. శాస్త్రానికి చట్టానికి ఉన్నది సోదర బంధం. శాస్త్రం కృష్ణుడి భగవద్గీత అయితే చట్టం అర్జునుడు సంధించిన బాణం. ఏదో ఒక రోజున శాస్త్రం ఆ చట్టాన్ని మీ మీదకు గురిపెట్టమని చెప్పక మానదు. నేను మీకు బుద్ధి చెప్పక మానను. మీరు మమ్మల్ని హెచ్చరించడం కాదు, పై ఆఫీసర్లు ఇచ్చిన ఆదేశ ప్రకారం ఆ స్థలాన్ని ఖాళీ చేయించవలసిన బాధ్యత మీదే. ఇక బయలుదేరండి డ్యూటీకి ఎస్పీ శర్వాణి గారు. ఈ నిరపేదలకు న్యాయం చేయటానికి తరలి వస్తున్న ధర్మదేవతకు స్వాగతం. తన మదాంధులకు బుద్ధి చెప్పి దుర్మార్గులకు గుణపాఠం నేర్పే గౌరవనీయులైన ఎస్పీ గారికి సుస్వాగతం. చట్ట ప్రకారం తమరు సాధించిన విజయం ఈ అమాయకులకు తెలియజేయండి. దయచేసి మీరందరూ వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈ కష్టజీవులకు నిలువ నీడ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు అన్యాయంగా ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా? ఇదేనా మీరు చేసే న్యాయం? ఇదేనా మీరు చెప్పే ధర్మం? మీ వృత్తి ధనవంతులకు అమ్ముడుపోయిందా? మీ గుండె గూండాలకు పెరిగిపోయిందా? ఏమిటి ఎస్పీ గారు, అతను అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే మీరు చూసి చూడుకుంటారు? మీరు వెంటనే వాళ్ళతో ఖాళీ చేస్తారా, లేకపోతే ఈ విషయం కలెక్టర్ గారికి ఐజీ గారికి రిపోర్ట్ ఇవ్వమంటారా? ఐ నో మై డ్యూటీ. చూడండి, మీరు వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేయకపోతే లాఠీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. మీరు లాఠీ ఛార్జ్ చేస్తే మేము మా పౌరుషాన్ని ఛార్జ్ చేయవలసి వస్తుంది. అమ్మా ఎస్పీ గారు, వాళ్ళు ప్రదేశం ఖాళీ చేయక్కర్లేదు, నేను మనసు మార్చుకున్నాను. అమ్యూజ్మెంట్ పార్క్ పెడతామంటే భుజాలు ఎగరేసావు, ఇప్పుడే వచ్చిందయా? దైవ దర్శనం అయింది, రాత్రి భగవాన్ నా పడగదులకు వచ్చి. భగవాన్ అంటే ఆ భగవాన్? కాదు కాదు, భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ నా పడగదులకు వచ్చి, నాయన మీసాల వెంకటప్పయ్య కక్కిన కూటి కోసం ఎందుకు ఆశపడతామని ఉపదేశించాడు. నీలాంటి పిరికివలతో పార్ట్నర్షిప్ పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ. నువ్వు వచ్చాయి బాబు. భగవాన్ వీళ్ళందరూ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు తీసుకొచ్చాను, అందుకే ఆలస్యమైంది. ఇంకో పట్టాలు. మాతాజీ, నీ లాఠీ గెలిచిందా నా లౌక్యం గెలిచిందా? అతను మనసు మార్చుకున్నాడు గనక నువ్వు గెలిచానని భ్రమపడుతున్నావు. అతను మనసు మార్చుకునుండకపోతే ఇప్పుడు నిలబెట్టుకున్న స్థలం రక్తం చిందించి నిలబెట్టుకోవాల్సి వచ్చేది. రోజులన్నీ నీవి కావు, ఓటమంతా నాది కాదు. నా కళ్ళెప్పుడూ సంఘ విద్రోహ శక్తుల్ని వెతుకుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు దొరక్కపో. బాబు భగవాన్, మీసాల వెంకటప్పయ్య కల్లో కనిపించిన భగవాన్ శ్రీకృష్ణ నువ్వే కదూ? అసలు ఏం జరిగింది? నువ్వా అర్ధరాత్రి పూట బంతులు ఆడుకుంటూ సరాసరి నా పడగదులకు వస్తున్నాయటి, ఏం చేద్దామని? కడసారిగా నిన్ను చూసిపోదామని వచ్చాను. కడసారా అంటే ఊరు విడిచి వెళ్ళిపోతున్నావా? నేను కాదు, నువ్వు వెళ్ళిపోతున్నావు. నేనా? ఎక్కడికి? భూమి నదులు ఆకాశానికి. ఆకాశంలో నేనే వెళ్తాను. ఈ రెండు పట్టుకో చెప్తాను. ఏమిటి బంతులు నా చేతికిచ్చావు? అవి బంతులు కావు, బాంబులు. అమ్మో, ఇప్పుడు నాకు అర్థమైంది. టికెట్ లేకుండా పైకి వెళ్ళిపోతాను. కిటికీ నుంచి బయటికి పోయి. అర్ధరాత్రి పూట వచ్చి
చేయుటయని దౌర్జన్యం? ఎన్నో ఏళ్లుగా పేదవాళ్ళు నివసిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయించడం దౌర్జన్యం కాదా? అదేమిటయ్యా, అది నా స్థలం, నా ఆస్తి, అది పేదవాళ్ళకి ఇచ్చినట్టుగా సాక్ష్యాలు ఎక్కడున్నాయి? సాక్ష్యం దొరకని పనులు నేను కూడా చాలా చేయగలను. ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద బాంబుల వర్షం కురిపిస్తాను, సజీవంగా మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే భూస్థాపించుకోవచ్చు. దేవుడిని ప్రార్థించుకో. రెడీ బాస్? అయ్యో, అందులో తోటాలు లేవమ్మా. తోటాలు లేవా? ఏం పామా, గోరింటాకు పెట్టుకుని పూలు పట్టుకోవాల్సిన చెప్పి పట్టుకుంటావా? గన్ను దాన్ని చేయకు. చూడు వెంకటప్పయ్య, నేను చెప్పేది శ్రద్ధగా విను. రేపు నీ అంతటి నువ్వు అక్కడికి వచ్చి పేదవాళ్ళకు ఆ స్థలాన్ని రాసివ్వాలి. రాసివ్వకపోతే నీ కూతుర్ని నైస్ గా కిడ్నాప్ చేసి నాతో పాటు తీసుకుపోతాను. వద్దు వద్దు, నా కూతుర్ని చేయకు, రాసి చేస్తాను. రాసిచ్చాకే ఈ అందాలు రాసిని తీసుకెళ్ళి. బాగా చెప్పావు బాబు గుణపాఠం. భగవాన్ బాబు, మా ప్రాణం, మా అమ్మాయి ఎక్కడ? మీ అమ్మాయి మీ ఇంట్లోనే స్టోర్ రూమ్ లో భద్రంగా ఉంది. ఇదిగో తాళండి. మా ఇంట్లోనే ఉందా? వస్తా బాబు. అయ్యో 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 అయ్యో, ఓలమ్మో ఓలమ్మో, మూతి ఎంత గట్టి కట్టించినాడే. మూడు రోజుల దాకా ఐస్ ఫ్రూట్ తినలేవే నా కూతురు. ఇవన్నీ ఏమిటమ్మా? నా ముందు 100 ఐస్ ఫ్రూట్లు పెట్టిపోయాడు. ఓలమ్మో ఓలమ్మో, కళ్ళ ముందే ఐస్ ఫ్రూట్లు అలా కరిగి నీరైపోతుంటే ఎలా తట్టుకున్నావే నా కూతురు. తట్టుకోవడం కాదు పిన్ని, అతన్ని ఐస్ చేసి నా కాళ్ళు పట్టించుకునే వరకు నాకు నిద్ర పట్టదు. అమ్మా, వాడితో పెట్టుకోకమ్మా, వాళ్ళసలు రౌడీ కదా. ఓం వినాయకాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం వినాయకాయ నమః. హే భగవాన్! ఓం విఘ్నేశ్వర, ఓం వినాయక విఘ్నేశ్వర వినాయక. తండ్రి వినాయక, నా వరం ఫలించినట్టుంది, మగ గొంతు వినిపిస్తుంది. మగాడికి మగ్గొంతుండక ఆడగొంతుంటుందా స్వామి? తండ్రి వినాయక, నిన్ను నమ్మి కళ్ళు తెరిచేస్తున్నా, తెరిచేస్తున్నా. గుడ్ మార్నింగ్. నువ్వా వినాయక? ఏమిటి వింత? వింతలేదు, గొంతలేదు, ఏమిటి జపం? ఏముంది, రాత్రి కళ్ళు ఈ వినాయకుడు కనిపించి. నీకు నీ బాబుకి కళలో దేవుళ్ళే కనిపిస్తుంటారా? కనిపించి బిడ్డ సత్య, తెల్లవారు ఝావున లేచి లేచి మంగళ స్నానం చేసి చేసి ఒంటి కాలు మీద నిలబడి కొంగ జపం చెయ్యమ్మా అని చెప్పాడు. అంతేకాదు, కళ్ళు తెరిచేసరికి నీ ఎదురుగా ఏ యువకుడు నిలబడతాడు వాడే నీ భర్తని కూడా చెప్పాడు. అమ్మో, అయితే నేను కనిపించలేదు. అందమైన ఆడపిల్ల, కళ్ళు చూస్తే లేడి పిల్ల, అంటుకుంటే అగ్గి పిల్ల, పెంచుకుంటే హంస పిల్ల. రావాదేవి యమలావాదేవి, ఉన్నది సందకాడ, మాటున్నది మంచి కాడ. రావా దేవి, యమనావా దేవి, ఉన్న
సంధ్య కాడ మాటున్నది మంచి కాడ మీతో షికారు ఊళ్ళో పుకారు మీ నాన్నగారు చూస్తుంటే చేస్తారు పెళ్లి నీకు వస్తారు నన్ను నీకు అందమైన ఆడపిల్ల కళ్ళు చూస్తే లేడి పిల్ల అంటుకుంటే అగ్గి పిల్ల పెంచుకుంటే హంస పిల్ల ముద్దిస్త పొద్దు కాడ ముద్దొచ్చే నిన్ను చూడ నమస్కారం శవాల శివలింగేశ్వర గారు తొందరగా రమ్మని కబురు పెట్టారు అర్జెంట్ గా వచ్చేసాను ఏమిటి ఏర్పాట్లు ఏమీ లేదయ్యా మన పట్టణానికి సేవ చేసే కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయి పెడుతున్నారు ఆయన గౌరవార్థం వీడ్కోలు విన్ను ఏర్పాటు చేశాయ్యా పార్ట్నరు అక్కడ పడవల నుంచి లారీల్లోకి మన సరుకు సక్రమంగా ఎక్కే వరకు ఇక్కడ కలెక్టర్ గారికి వీడ్కోలు విందు ఏర్పాటు చేసావు బాగానే ఉంది కానీ ఫంక్షన్ కి ఆ ఎస్పీ సర్వాడు వస్తుందంటావా ఫంక్షన్ జరిగేది కలెక్టర్ కదా చచ్చినట్టు వచ్చి తీరుతుంది లక్ష రూపాయలు ఖర్చు ఇంతకంటే సెంటర్ లో నా పాలరాతి విగ్రహం పెట్టించుంటే ఇదిగో మనం అనుకున్నట్టుగా ఫంక్షన్ జరిగి ఆవిడ గారి ఫంక్షన్ వస్తే 25 లక్షలు మిగులుతుంది దాంతో పాటు విగ్రహాలు చేసుకుని 10 గ్రాముల పాత్రలు ఉంటాడు పెట్టుకుందిగా కలెక్టర్ గారు రండమ్మా కలెక్టర్ గారు టూ టౌన్ పెట్రోలింగ్ సర్వేకి వెళ్ళాలి అమ్మమ్మమ్మమ్మ కలెక్టర్ గారు మీ వీడ్కోలు పార్టీకి ఎస్పీ గారు లేకపోతే నిండుదనం ఉండదు అవునండి పార్టీలో మీరు కూడా మాతో గడపండి ఓకే సార్ థ్యాంక్స్ విందుకు ముందు అందరికీ డ్రింక్స్ సర్వ్ చేయండి రా కమాన్ రా కరవండి కమాన్ కమాన్ మేడం థ్యాంక్ యూ అమ్మగారిని ఆ విశ్రాంతి గారిలో తీసుకుపోతున్నా తీసుకెళ్ళండి ఆవిడ అలా విశ్రాంతి తీసుకున్నాం మీరు పదం ఆ టాబ్లెట్ పవర్ ఇంకా 2 గంటలు ఉంటుంది అక్కడ పడవలో నుంచి మన లారీలోకి దొంగ సరుకు రవాణా ఇప్పుడే బిగినై ఉంటుంది సర్వాణి మొత్తమే పడింది ఫోన్ వచ్చింది జస్ట్ ఎ మినిట్ హలో నేను డేవిడ్ మాట్లాడుతున్నాను సరుకులన్నీ భద్రంగా మన గోడౌన్ చేర్చేశారా లేదు సార్ ఏ ఎందుకని ఎస్పీ గారు సడన్ గా వచ్చి సరుకు స్వాధీనం చేస్తున్నారు మరి పోయి ఎస్పీ గారు ఇక్కడే స్పృహదప్పి పడి ఉన్నారు ఇక్కడ మాకు స్పృహ పెట్టి చేశారు ఇడియట్స్ ఎస్పీ ఇక్కడ ఉంటే అక్కడ ఉందంటారేమిటి ఒకే మనిషి 2 చోట్ల ఎలా ఉంటుంది అన్యాయం టోపీ లాంటి ఇక్కడ మరి ఎస్పీ ఎక్కడ ఇక్కడ కృష్ణుడి చక్రం శిక్ష రక్షణకు
పోలీసుల స్టిక్కు హ్యాటు దుష్ట శిక్షణకు ఉపయోగపడతాయి. అలా తెల్లబోయి చూడకు శవాలు. విందులు వినోదాల పేరుతో పోలీస్ అధికారులందరినీ పిలిచి దొంగ రవాణా చేసే నీ ఆనవాయితీని అరికట్టాలని నీ ఎత్తుని ఇలా చిత్తు చేశారు. ఆ సరుకు మాదేనని నువ్వు ఎలా నిరూపించగలవు? ఈ రోజు నిరూపించలేకపోవచ్చు, కానీ 25 లక్షలు పోగొట్టుకున్న మీరు పిచ్చి కుక్కల్లా కళ్ళుదాయన కోతుల్లా తయారవుతారు. అప్పుడు ఏదో ఒక తప్పటి అడుగు వేస్తారు, కటకటాల మధ్య అడుగు పెడతారు. ఈ కాకి బట్టల్ని కవచం అనుకుంటున్నావేమో. ఈ కవచం గురించి నీకేం తెలుసు? మిమ్మల్ని చట్టానికి పట్టించి నీతికి పట్టం కట్టడానికి నిరంతరం శ్రమించి ధరించిన ధర్మ కవచం ఇది. ఇక మీకు క్షణక్షణం ఆయుక్షణమే. టేక్ కేర్. విగ్రహం పోయింది, ప్రస్తుతం విగ్రహం పోయింది, ముందు నోరు. అమ్మాయి, ఇంతకే నెంబర్ వన్ వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు పిన్ని, రోజు వచ్చేది ఈ దారేగా. అమ్మాయి అదిగో వస్తున్నాడే. హలో నెంబర్ వన్, గుడ్ మార్నింగ్, కమ్ ఆన్, కమ్ హియర్. ఏడు సత్య భామ కారెక్కి కూర్చున్నావు కోతిలాగా. నీకు ఐస్ ఫ్రూట్ తినిపించాలని. ఎదటి వాళ్ళ చేత తినిపించడమే గాని తినే అలవాటు నాకు లేదు. ఏంటి ఐస్ ఫ్రూట్ తినిపిస్తావా? రోజు నా చేతులతో తినలేక చస్తున్నాను. నీ చేతితో తినిపించు, వండి చల్లు వంటారు. పిన్ని నువ్వు ఆగు, చూడు రౌడీ నెంబర్ వన్, నిన్ను చాలా బాధడానికి ఇంటర్నేషనల్ రౌడీని పిలిపించాను. ఎవరా భాగ్యుడు? వచ్చిన వాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనగా. దెబ్బలు తిన్నాక పాడుకుందు గాని ముందు దిగుబే. ఎంత మదం ఎంత మదం ఎంత కంద కావరము నిల విద్వాంసులు మోగించండి. నాకు ఎమోషన్ వచ్చేసింది. మీరతని కాల్ చేసి నేను అది వీడియో తీసి అతనికి ప్రెజెంట్ చేయాలి. పోయిన పాటలన్నీ వీడియోలో చూసుకుని క్రూమ్కి ప్రసరించిపోవాలి. నా తల్లి నా తల్లి. రెడీ రెడీ. తల్లి తల్లి, నేను వాణ్ణి తన్నేటప్పుడు తీ వీడియో, నేను తన్నులు తినేటప్పుడు వీడియో. అసలు సంతేగా తీయడానికి. బొమ్మ కనిపిస్తుందా? బ్రహ్మాండంగా తీసింది నువ్వే అయితే నీ బొమ్మ ఎలా కనిపిస్తుంది? నాది కాదు, నీది. కష్టపడి తీశాక వీడియోలో నీ బొమ్మ కనిపించకపోతే ఎలా ఐశ్వరాణి గారు? ఐసిస్తావా తినిపిస్తావా? కెమెరా ఆన్ చేస్తే మీ అమ్మాయే మీకు కావాల్సిన ఇస్తుంది. చూడు భామ, ఇప్పుడు నేను ఇచ్చిన బహుమతి ఇంటికెళ్ళి బుల్లి తెర మీద తెరల తెరలుగా చూసుకుని మురిసిపో. వస్తా. అబ్బా, దెబ్బలు బ్రహ్మాండంగా కొట్టాడు, ముద్దులు బ్రహ్మాండంగా పెట్టాడు పిన్ని. అవునమ్మా, చూస్తుంటే నా కళ్ళకి ఐస్ ఫ్రూట్లా కనిపిస్తున్నాడు. 10 గంటలకు అనాథాశ్రమ ఆవరణంలో సరస్వతి పాఠశాలని శ్రీ భగవాన్ గారు ప్రారంభిస్తారు. ఇదే మా ఆహ్వానము. స్కూల్ కట్టించడానికి 100,000 రూపాయలు నేను విరాళంగా ఇస్తే స్కూల్ ప్రారంభోత్సవం భగవాన్ గారితో చేయిస్తారా? అందుకే ఆ డబ్బుతో నా శిలా విగ్రహం పెట్టించవయ్యా పార్ట్నర్. వచ్చే జన్మలో మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతాను మొత్తుకున్నాను, విన్నావా? అబ్బో, అత్త అనారోగ్యంతో మనసు వెక్కితే మావు మందు కొట్టి మధ్యలో వాయించాయంట.
అసలే అవమానభరంతో నేనడుస్తుంటే మధ్యలో నీ సరుగుడు ఏమిటయ్య? లక్షలు ఖర్చు పెట్టి అపరదాన కర్ణుడు అన్న బిరుదు మీరు కొనుక్కోవడం ఏమిటి? ఒక్క పైసా ఖర్చు లేకుండా భగవాన్ గారి పేరు ప్రతిష్టలు గంటానదల్లో మోగిపోవడం ఏమిటి? వాడు కూడా ఒక రకంగా కర్ణుడేనండి. కాకపోతే ఆ కర్ణుడు కవచ కొండలాలున్నాయి, ఈ కర్ణుడు చేతి మీద పతిత బిడ్డ అనే అక్షరాలున్నాయి. అదేంటండి పిడుగు మీద పడ్డట్టు అలాదిరి పడ్డారు? వాడి చేతి మీద పతిత బిడ్డ అనే అక్షరాలున్నాయి. కొంగ, అద్భుతమైన అవకాశం దొరికింది. ఇక ఆ కర్ణుడి రథం ఎలా విరగొడతానో చూడు. పావుకోళ్ళు అయ్యా, ప్రారంభోత్సవానికి పూలదండ సిద్ధం చేయి. మహాజనులారా, నేను విరాళమిచ్చిన ఈ స్కూలు భగవాన్ చే ప్రారంభించబడ్డం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకనే పనిగట్టుకొని మరీ అభినందించడానికి వచ్చారు. భగవాన్ మహా గొప్ప వ్యక్తి. ఆ మాటకొస్తే మట్టిలో మాణిక్యం లాంటి మనిషి, బురదలో పద్మం లాంటి మనిషి. ఈ స్కూలు ఆ మహావ్యక్తి పేరే పెట్టి తీరాలని, అందుకు మీరందరూ ఆమోదించి తీరాలని మీతో చెప్పడానికి వచ్చాను. ఏవి ప్రజాదరణ, ఏవి ప్రజాదరణ! ఇంతకీ మహావ్యక్తి అసలు పేరు రౌడీ నంబర్ వన్నేనా? అది కేవలము బిరుదు మాత్రమే. మరి ఇంతకీ ఈ పతిత పావనుడి అసలు పేరు పతిత బిడ్డ. నేను అన్నది నిజం కదా? చెప్పండి అవుతారు గారు. అతని చేతి మీద పతిత బిడ్డ అన్న పచ్చబొట్టు అతని అసలు పేరు కాదా? అయితే ఇకనే పతిత బిడ్డ పాఠశాల అని పేరు పెట్టేద్దాం. నిజమే, కానీ ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలందరినీ పతిత బిడ్డలు అని అంటారే. అబ్బా, ఇంతకీ ఏ పేరు పెడదామండి? ఏ పేరు పెడితే బాగుంటుందో నెంబర్ వన్ అడిగే పోలా. మీ ధాటికి తట్టుకోలేక తల వంచుకు వెళ్ళిపోయాడు. కన్న పాపానికి, పతిత బిడ్డ అన్న శాపానికి గురయ్యాను నేను. దేవుడున్నాడో లేడో తెలియదు, కానీ నువ్వున్నావు. కానీ ఎక్కడున్నావో తెలియదు. బిడ్డను కష్టాల పాలు చేసి, వాడి భవిష్యత్తును కన్నీటి పాలు చేసి రాత్రి బొమ్మలా కూర్చున్నావు. బాబు, ఎవరో ఏదో చూశారని కన్న తల్లినే చేపించడం మంచిది కాదు బాబు. మాస్టారు, కాలం కత్తిగట్టొచ్చు, దేవుడు పగబట్టొచ్చు, కానీ తల్లి బిడ్డకు ద్రోహం చేయకూడదు. ఇది బ్రహ్మరాయని రాత, నా తల్లి చెడు నడత, నా చేతి మీద పడ్డ బాధ. దేవుడు సృష్టించిన మనిషే శాశ్వతం కానప్పుడు మనిషి రాసిన ఈ వ్రాతం శాశ్వతం. ఆ బాబు, శరీరం మీద పడ్డ మచ్చ తుడిచేస్తే చెరిగిపోతుంది, కానీ గుండె లోతుల్లో శాశ్వతంగా ముద్రపడిన మచ్చను తుడిచేసే శక్తి ఏ దేవుడుకుంది మాస్టారు? నీ ఆవేశానికి ఆవేదనకి జవాబు చెప్పగలిగేది నీ తల్లే బాబు. ఆవిడే నీకు ఎదురైన రోజున. నా తల్లి నాకు ఎదురైన రోజున నాకు రౌడీ అన్న బిరుదు పోయి హంతకుడు అన్న పేరు వస్తుంది. నెంబర్ వన్, కేక్ నెంబర్ వన్, యాక్షన్! అరే,
అన్నయ్య అమ్మాయినే ముందు పెట్టుకుంటున్నాడు. ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు, వెనక ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించరాదు. కూర్చో. సిక్కింది కే పాప, చూడలే సినిమా. సత్యా, సిగ్గులేదు నీకు? చేసిన పనికి సిగ్గుపట్టం పోయి పది మందిని పోగు చేసి ప్రదర్శన ఇస్తున్నావా? నువ్వు పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటే తప్పు కాదు, గాని నేను పబ్లిక్ గా చూపిస్తే తప్ప. అన్నయ్య, అసలు అమ్మాయి మాకేమవుతుంది? అయ్యో పిచ్చి తల్లి, ప్రేమాయణం అంతా చూసి కథానాయకి కథానాయకుడు ఏమవుతాడు అంటావే? ఆయన నాకు ఇది, అది. నోర్మోయ్, అది ఇది అంటూ మరో ప్రేమ నాటకం మొదలెట్టావా? ఇది నాటకం కాదు, రియల్ లవ్, రియల్ ప్రేమ. కన్ను తెరిచినా నువ్వే, కన్ను మూసినా నువ్వే, నా కొండ నిండా నువ్వే. కావాలంటే చూడు. ఆడపిల్ల పది మందిలో నుంచుని సిగ్గు విడిచిలా చెబుతోందంటే తప్పకుండా ఆమె మనసుకు నచ్చిన వాడివి నువ్వే. అందుకే నీతో జీవితం పంచుకోవడానికి నిశ్చయించుకున్నాను. మా నాన్న పిన్నిని ఒప్పించుకుని మరీ వచ్చాను. ఆ దేవత సాక్షిగా మీ భార్య కావాలన్నదే నా ఆశయం. మీరు ఒప్పుకోకపోతే ఈ దేవత ముందే నేను నిరాహార దీక్ష చేస్తాను. ఇంకా ఆలోచిస్తావేం బాబు? కానీ ఇంకేం అడ్డు చెప్పకు బాబు. ఆ పిల్లను పెళ్లాడాల్సిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. శుభశశీఘ్రం. వెంటనే మంచిలో చూసి ముహూర్తం పెట్టింగ్ చేస్తాను. ఏమిటి మీసాలు వెంకటప్పయ్యా, మొత్తానికి రౌడీ నింటల్లోని చేసుకుంటున్నావు. రౌడీ అయితే హంత కూడా అయితేనేమయ్యా, కానీ గట్టంలో ఎక్కడో దొరికాడు అంతే కదా వెంకటప్పయ్య. ఏమిటో మీ శుభాకాంక్షలు కూడా సూలాలో గుర్తుకుంటున్నాయి. రండి ఇలా కూర్చోండి. పెళ్లి కుమార్తెని తీసుకురండి. అటు చూడు. అదేమిటమ్మాయి, పని మనిషి పెళ్లి గురించి తీసుకొచ్చా? ఈ పెళ్లికి వధువు ఇదే. ఏమిటమ్మా సత్య, భగవాన్తో నీ పెళ్ళని వచ్చావు? వాట్, ఒక బజార్ రౌడీతో నాకు పెళ్ళ? నా అంతస్తు దిగజారిందా? అతని అర్హత పెరిగిందా? సత్య, డోంట్ టాక్. నువ్వేమిటో నీ విలువేమిటో నీకు తెలిసేలా చేయాలని నా పని మనిషిని నీకు పెళ్లి కూతురుగా తీసుకొచ్చాను. నన్ను దెబ్బతీసేరని జబ్బల చరిచిరని పౌరుషాన్ని సాగు దెబ్బతీయడానికి నిన్ను ప్రేమించినట్టు నటించాను. పది మందిలో నీ పరువు తీయాలని పథకం వేశాను, గెలిచాను. శభాష్ బేబీ, మేము ఇంతమంది చేయలేని పని ఒక్కదా నువ్వు చేశావు. గెలిపే కాని ఓటమి ఎరగని మనిషిని నేను, సాహసమే కాని పిరికితనానికి అర్థం తెలియని మనిషిని నేను. అవమానిస్తే తల వంచుకుని వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను, ప్రతీకారంతో సమాధానం చెప్పే దమ్ములున్న మగాణ్ణి. నువ్వు ఇలా ఎదురు తిరుగుతావని నాకు తెలుసు, అందుకే నా ఏర్పాట్లు నేను చేశాను. ఒక్కసారి చూడు. మూతికి మీసం, గుండెకి రోషం ఉన్న మగాడెవడైనా ఉంటే ముందుకు రండి, దమ్ముంటే దీన్ని విడిపించుకోండి. అనుకోని అదృష్టం మనకి అవకాశాన్ని ఇచ్చింది, దీన్ని మనం సరిపించుకోకూడదు. ఏమిటి నీ ఉద్దేశం పార్టర్? వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకుందాం, మండు వేసవిలో కన్నీటి వర్షాలు కురిపిద్దాం. ఎస్పీ శర్వాణి స్పీకింగ్. ఒక స్త్రీ ఎస్పీగా ఉన్న ఈ పట్టణంలోనే ఒకడు పట్టపగలే పెళ్లి మంటపంలోంచి ఒక పిల్లను బలవంతంగా ఎత్తుపోతున్నాడు.
ఎవరా పని చేసింది? రౌడీ నెంబర్ వన్, అదే భగవాన్. ఈ దేవత సాక్షిగానే చెప్పావు నీ ప్రేమ పవిత్రమైందని. దేవుడికి ప్రతిరూపాలైన పసిపిల్లల సమక్షంలోనే ప్రమాణం చేసి నాకు అర్థాంగి అవుతానని చెప్పావు. ఆ ప్రమాణాన్ని నిజం చేయడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పటి వరకు కుమారి సత్యభామవి, ఇక నుంచి శ్రీమతి భగవాన్వి. నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేసిన మాట నిజమేనా? కిడ్నాప్ చేసింది గతం, బలవంతంగా పెళ్లి చేసుకున్నది వర్తమానం. ధర్మరక్షకుడునని చెప్పి దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల మెళ్ళో తాడి కట్టడం నేరమని నీకు తెలియదా? తెలుసు. ఈ నేరానికి ఏ సెక్షన్ ప్రకారం ఎంత శిక్ష విధిస్తారో కూడా తెలుసు. కానీ ఒక అహంకార పాడదానికి, తన గర్వంతో కళ్ళు బైర్లు కమ్మిన ఒక పొగరుబోతుకి ఎలాంటి శిక్ష విధించాలో మీ శిక్షాస్మృతిలో లేదు. అందుకే ఆ శిక్ష నేను విధించాను. వేయండి సంకెళ్ళు. అలా చూస్తున్నారు? నన్ను ఆదరించిన మనిషి పెట్టిన పేరు భగవాన్, నన్ను అనాథలా వదిలేసిన రాక్షసు లాంటి నా కన్న తల్లి నాకు ఇచ్చిన బిరుదు ఈ ముద్ర. ఇంకా చూస్తానండి ఎస్పీ గారు, వెయ్యిన సంఖ్యలు. నా కూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోయాడు, నేను కేసు పెడుతున్నాను, అరెస్ట్ చేయండి. పతిత బిడ్డ అని పేరు చూడగానే ఉలిక్కిపడ్డావు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఓటమిని అంగీకరించాలనుకుంటున్నావా? ధర్మానికి ఎప్పుడు ఓటమి లేదు. ఆ ధర్మం గోడలు ఇప్పుడే బీటల వారి. మా చేతులకి బేడీలు వేయిస్తానన్న నీ చేతే నీ కొడుక్కి సంఖ్యలు వేయించాం. ఇప్పుడే ఉంటావు. నేనే నీ తల్లిననే గొంతు విప్పి వాడితో చెప్పలేవు. ఎందుకంటే ఓనామాలు చదివిన మరుక్షణమే వాడి చేతి మీద అక్షాలు చదివాడు. ఇప్పుడు నువ్వే వాడి కన్న తల్లివని తెలిస్తే పీటల వారిన ధర్మం కుప్పకు వెళ్ళిపోతుంది. కనుక కాలం ఎప్పుడు కాలాంతకులదే. నీ కొడుకు వీడే అని సర్వానికి తెలిసేటట్టు చేసి ఆ భగవాన్ గారిని కరగటాల వెనక్కి తోసాం. ఇప్పుడు నీ తల్లి ఈవిడే అని ఆ భగవాన్ గారి జ్ఞానోదయం చేసి రగిలి అగ్నిలో ఆత్యం పోద్దాం. అంబుల బొద్దులోని అస్త్రాలన్నీ ఒకేసారి గాలి చేయకూడదు. అది గాలి అదే మన పని గాలి. అయితే ఈ టైగర్కి ఇంకా విశ్రాంతేనా? ఆ తల్లి కొడుకులిద్దరూ ఒకరి మీద ఒకరు కాలు దూకుని ఒకరంతో మరొకరు చూసుకున్నప్పుడు మనకు పూర్తి విశ్రాంతి. అయితే పార్ట్నర్, ఈ విరామ సమయంలో నా శిల విగ్రహాన్ని అందంగా చెక్కిస్తాను. కొంగ, ఇంతకాలానికి నీ కోరిక ఫలిస్తోంది. కాఫీ తీసుకోమ్మా. అక్కర్లేదు. ఏమిటమ్మా అలాగున్నావు? మళ్ళీ ఆ దుర్మార్గులు కనిపించారా? దుర్మార్గులు దూరం చేసిన బిడ్డ కనిపించాడు. కనిపిస్తే కన్నయ్యను చూసిన యశోదవ కావాలి. కాని రావుణ్ణి దూరం చేసుకున్న కౌశల్యలాగా ఎందుకమ్మా బాధపడతావు? చెరదీయవలసిన చేతులతో వాడి చేతులకి సంఖ్యలు వేశాను. సంఖ్యలు వేశావా? నువ్వు కన్న తెలివని చెప్పలేదా? చెప్పలేకపోయాను. కనిపారేసిందని కక్ష పెంచుకున్న వాడి మనసులో కనిపించి కూడా కనికరం లేకుండా సంఖ్యలు వేసిందన్న నిజం అగ్ని మంటలు రేపుతుందన్న భయంతో గొంతు విప్పలేకపోయాను. నుదుట తిలకం దిద్ది కళ్యాణ వేదిక మీద కూర్చోబెట్టవలసిన బిడ్డను
కటకటాల వెనక్కి పంపించాను. ఈ దుస్థితి ఈ తల్లికి రాకూడదు సీతమ్మ, ఈ తల్లికి రాకూడదు. సార్, మిమ్మల్ని ఎస్పీ గారు పిలుస్తున్నారు. ఎందుకు పిలిచారు? నీకు భోజనం పెడదామని. భోజనమా? ఇంట్రాగేషన్ సెల్లోకి తీసుకెళ్లి తన్నులు తినిపిస్తారనుకున్నాను, కానీ అన్నం తినిపిస్తారనుకోలేదు. అబ్బో, పంచభక్ష పరమాన్నాలు! ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే వీధుల్లో తిరగటం మానేసి ఎస్పీ గారు అన్నపూర్ణమ్మ అని తిండి కోసం పోలీస్ స్టేషన్ ముందు క్యూలో నిలబడతారు. అందరి మీద నాకు అభిమానం ఉండకపోవచ్చుగా. నా మీద మీకు అభిమానం ఉండటానికి మీరు నాకు అమ్మింటి వైపోరా, అత్తింటి వైపోరా? అది ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. దురదృష్టం పసితనంలోనే నా బిడ్డ నాకు దూరం చేసింది. నిన్ను చూశాక పోయిన నా బిడ్డ దగ్గరైనంత ఆనందం వేసింది. సముద్రానికి ఆ ఒడ్డున మీరున్నారు, ఈ ఒడ్డున నేనున్నాను. అంటే తల్లికి దూరం అయ్యాను నేను, మీకు కొడుకు దూరం అయ్యాడు. కాకపోతే కొడుకు కనిపిస్తే చాలని తీరం చేరే కెరటంలా ఉత్సాహపడుతున్నారు మీరు, కానీ తల్లి కనిపించకూడదని బడబాగ్నిలా మండిపోతున్నాను నేను. కన్న తల్లి మీద నీకెందుకు బాబు అంత పగ? మనిషి ఆస్తి లేకుండా బ్రతకొచ్చు, అంతస్తు లేకుండా బ్రతకొచ్చు, అధికారం లేకుండా బ్రతకొచ్చు, కానీ అమ్మ అనురాగం ఆప్యాయత లేకుండా బ్రతకలేడు. నన్ను కన్న తల్లి నాకు ఆప్యాయత పంచవటానికి బదులు నాలో అగ్ని రగిల్చింది, నాకు అనురాగాన్ని అందించడానికి బదులు నా బతుకు అవహేళనగా మిగిల్చింది. బాబు, భోజనం. నాలో కన్న కొడుకును చూసుకుని భోజనం పెడతానంటున్నారు, కానీ నాకు కన్న తల్లి జ్ఞాపకానికి వచ్చి కడుపు కసితో నిండిపోయింది. ఖాళీ లేదు, మన్నించండి. అరుపులు కావమ్మా, మా కళ్ళల్లో రేగిన ఎరుపులు. మీరు మా భగవాన్ని వెంటనే విడుదల చేయాలి. కానీ తమ కూతుర్ని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వాళ్ళు కేసు పెట్టారు. కాదమ్మా, మా భగవాన్ బాబు నిర్దోషి, తప్పంత అమ్మాయిదే. ఆ అమ్మాయే మా భగవాన్ బాబు కాళ్ళ వేళ పడి పెళ్లి చేసుకోమని గందరగోళం చేసి. అవునమ్మా, వీళ్ళందరూ చెప్పేది అక్షరాన నిజం. అందుకు సాక్ష్యం ఉందమ్మా, ఈ క్యాసెట్ చూస్తే జరిగింది ఏమిటో మీకే తెలుసు. ముందు నా అభిమానం మీద కొట్టాడు, తర్వాత నా ఆస్తి మీద కొట్టాడు. ఎందుకు నేను ఊరుకుంటే నా బంగారు తల్లి మేడ తాడి కట్టి నా పరువు మీద కొట్టాడు. ఓలమ్మో, ఆ ఇసుపులూట్ లాగా ఇసుకు రాడనుకున్నాను, గాని మిరపకాయ బజ్జీలాగా మంట పుట్టిస్తాడనుకోలేదు. డాడీ, ఈ తాడు చాలా బరువుగా ఉంది. వద్దమ్మా, ఆ తాడు తెలిసే నా తాడు దిగుతుంది. రేపు కోర్టులో ప్రధాన సాక్షి ఆ తాడే, దాన్ని మాత్రం తీసేయకు. అవునమ్మా, ఆ తాడి మాత్రం తీయకు, దాన్ని కోర్టులో 10 మందికి చూపించు. కోర్టు కేసుల్లో ఈ గొడ్డలతో హత్య చేశాడనో, ఈ కత్తితో పొడిచాడనో, ఈ తుపాకీతో కాల్చాడనో చెప్పి ఆ మారణాయుధాల్ని కోర్టులో ఎగ్జిబిట్ గా పెడతారు. ఇప్పుడు ఆ మంగళసూత్రాన్ని చూపించి, అతను నా మనసును హత్య చేశాడు, నా శరీరాన్ని పెళ్లిపేట్లకు దూరం చేశాడని చెప్పు. చెప్పాను. దానితో ఆ భగవాన్ జీవితాంతం జైల్లో పప్పు చారు కూడా తినేలా చేస్తాను. అప్పుడు నిన్ను 10 మంది మెచ్చుకుంటారు. మొగుణ్ణి మొగసాలకి ఇచ్చిన వనితని కొన్ని పేపర్లు హెడ్డింగ్లు పెడతాయి. తాళి కట్టిన వాడిని జైలుకు పంపిన ఆధునిక స్త్రీ అని మరికొన్ని పేపర్లు అచ్చులు వేస్తాయి. వేసుకునివ్వండి, ఐ డోంట్ కేర్. అబ్బే, నిన్ను కేర్ చేయమని చెప్పట్లేదమ్మా, జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాను. 10 మందిలో అల్లరైన నువ్వు మళ్లీ పెళ్లిపేట్ల మీద తల వంచి కూర్చుంటావు. అది సిగ్గుతో తల వంచినట్లా, ఇది నా 2వ పెళ్ళని అవమానంతో వంచినట్లా. అతన్ని వెంటాడింది నువ్వు,
అతన్ని రెచ్చగొట్టింది నువ్వు, అతనిని కక్షవించింది నువ్వు, అతను తాళి కట్టేలా చేసింది నువ్వు. భర్త బ్రతికుండగానే తాళి తెంచి మరొకరిని కట్టుకోగల మనస్థైర్యం నీకుంటే అలాగే చెప్పు కోర్టులో. యమ్మా, మీరు పోలీస్ ఆఫీసర్గా వచ్చారా లేకపోతే అతని తరఫున రాయబారిగా వచ్చారా? రాయబారాలు యుద్ధాల్లో చంపుకునే వాళ్ళకు కానీ ఒద్దిగ్గా కాపురం చేసుకునే వాళ్ళకి అక్కర్లేదు. చూడండి వెంకటప్పయ్య గారు, రెండో కళత్రాన్ని తెచ్చుకున్నాను కదా అని కూతురు కూడా రెండో పెళ్లి కొడుకుని తీసుకురావడానికి ప్రయత్నించకండి. సత్య, ఆడదాని జీవితం చిగురుటాకులాంటిదమ్మా. అది వసంతాన్ని కోరుకోవాలి గాని వడగాల్ని కోరుకోకూడదు. ఇదిగో, నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు దీనిలో రాసి తీసుకొచ్చాను. తాళి కావాలనుకుంటే దీని మీద సంతకం పెట్టు. నలుగురిలో ఎగతాళి కావాలనుకుంటే దీన్ని చించి పోగులు పెట్టు. కోర్టుకు తీసుకెళ్లకుండా నన్ను ఎందుకు విడుదల చేస్తున్నారో తెలుసుకోవచ్చా? పోలీసులకు హార్ట్ ఉందని నిరూపిద్దామని. పోలీసులకు నేరం చేసిన వాళ్ళని చెయ్యని వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఆర్టే గాని హార్ట్ ఉండదే. ఉందో లేదో ఇంటికి వెళ్ళు, నీకే తెలుస్తుంది. నేనేమైనా రాజకీయ ఖైదీని అనుకున్నారా విడుదలవగానే జైజేలు కొట్టడానికి? అదేం కాదు. మరేమిటిది? మేము లేకుండా జరిగిన మీ పెళ్లిని ఇప్పుడు చేసి చూడాలని. పెళ్లి కూతురు పేచి పెట్టి వెళ్ళిపోయిందిగా. అన్నయ్య, పెళ్లి కూతురు నీకోసం ఎదురు చూస్తా. నువ్వా మళ్ళీ ఏం వేషం వేయటానికి వచ్చావు? వేషమా? రోషాన్ని చంపుకుని మీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చాను. బరువైన డైలాగులు చెప్పగానే కరిగిపోయేవాడు కాదు ఈ భగవాన్. తప్పైపోయింది, చెంపలేసుకుంటున్నాను. కావాలంటే గుంజీలు కూడా తెస్తాను, ఇంకా చాలదంటే దండీలు కూడా తెస్తాను. దండీలు వద్దు, నీ దండాలు వద్దు. అదిగో అందరూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నారా? మరుదుల్లారా, లక్ష్మణ కుమారుల్లారా, మీ అన్నయ్య నన్ను మట్టిలో కలిసిపోమని వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి.
సరుకులు పంపిస్తామని లక్షలు లక్షలు తీసుకున్నారు. ఇంతవరకు పంపలేదు, ఎప్పుడు పంపిస్తా? డియర్ ఫ్రెండ్స్, మీకోసం ఈ పథకం ఏర్పాటు చేశానయ్యా. హంపీ నుంచి అద్భుతమైన శిల్పిని తెప్పించి విగ్రహం చెక్కిస్తున్నాను. ఈ విగ్రహం పూర్తిగా గానీ నగరం నాలుగు రోడ్ల కూడల్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాను. ప్రత్యేకంగా ఎస్పీ సర్వాణి గారి చేత ఆవిష్కరింపజేస్తాను. ఒక పక్క ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుండగా మరో పక్క సురక్షితంగా మీ సరుకు మీ చోటుకు చేరుతుంది. మీకు లాభం, నాకు ప్రతిష్ట. పొంగ, ఎస్పీ సర్వాణి నీ విగ్రహ ప్రతిష్టాపనకు రాదయ్యా, నీ సమాధి రిబ్బన్ కట్టుకు వస్తుంది. అమ్మా సవాలు, నీ నోటువంటి అపశకున మాటలు తప్ప మరో రావు కదా. వాట్ అబౌట్ మై గూడ్స్? మీ అందరి సరుకులు ఒకే లారీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మా గోడౌన్ నుంచి బయలుదేరుతున్నాయి. మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమిటయ్యా పార్టరు, పొట్టపగలే రవాణా అంటావు, నీకేమో మర్చిపోయిందా? హలో, ఎస్పీ గారు ఉన్నారా? ఎస్పీ శర్వాణి స్పీకింగ్. చూడండి ఎస్పీ గారు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి బాంబే చెక్ పోస్ట్ మీదుగా లారీ నంబర్ 11144లో లక్షల విలువ చేసే దొంగ సరుకు రవాణా కాబోతోంది. అలాగా, ఇంతకీ మీరెవరు? మీ శ్రేయోభిలాషిని. శత్రుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నావు? ఆహా, అర్థమైంది. పగలు 12 గంటలు అని చెప్పి అర్ధరాత్రి పంపిస్తావు అన్నమాట? పగలు 3 గంటలకి. Thank you.
మన బాస్ ప్లాన్ ఫ్యాక్టర్ ఎస్ఐ అడ్డు రోడ్ పెట్టింది, మనకి అడ్డే లేదు. మేకన్ నా లారీ వెంట రాబలదు రా తగదు. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మాకు పాటలు పాడుకునే హక్కు కూడా లేదా? పాడుకునే హక్కు ఉండొచ్చు, కానీ చట్టంతో ఆడుకునే హక్కు లేదు. నేను ఆడుకోలేదు, పాడుకుంటూ వస్తుంటే మీరే తరుముకుంటూ వచ్చారు. చెక్ పోస్ట్ దగ్గర ఎందుకు ఆపకుండా వచ్చేసావు? అత్యా, అది మా డ్రైవర్ కాస్త పగట చీకటి, కళ్ళు సరిగ్గా కనిపించక కంగారుగా ఇటు వచ్చేసాడు. మీరు విధించే జరిమానా ఎంతో చెప్పండి, చెల్లించేస్తాం. అయినా లక్షలు ఖరీదు చేసే దొంగ సరుకు ఊరి సరిహద్దులు దాటిపోతుంటే పాపం మీరిక్కడ ఓవర్ స్పీడ్ కేసులో మీ ఓర్పుని పరీక్షించుకుంటున్నారు. మీలాంటి కెరీర్లను పట్టించే నెంబర్ వన్ మీ ఎస్పీ గారు, స్మగుళ్లు సరుకున్న ఆ లారీని దారి మళ్లించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అర్థం చేసుకునే నన్ను ఆ రోజు మీరు సెల్ లోంచి విడిచిపెట్టారు. ఆ రుణం తీర్చుకోవడానికి నేను వీళ్ళని సెల్ లోపలికి పంపిస్తున్నాను, వస్తాను. అబ్బా, ఎంతసేపు అయ్యా శిల్పి కొంగ చెప్పం? విగ్రహం తయారు చేయాలంటే ఓపిక పట్టాలండి. ఆ ముక్కు జాగ్రత్త, గెద్ద ముక్కుని వెక్కిరించిన అదే నా లక్కు, బాగా చెక్కు. నేను చెక్కేస్తాను. ఓహో, ఎస్పీ గారా, ఏమిటిలా వచ్చారు? చెరువులోని చేపల్ని మింగిన కొంగకు ఎండ్రకాయ గుణపాఠం నేర్పింది. అక్రమ రవాణాతో దేశాన్ని దోచుకుంటున్న ఈ దొంగ కొంగకు శర్వాణి బుద్ధి చెప్పడానికి వచ్చింది. ఈ కలియుగంలో నేను ధర్మరాజునని, ప్రజలు నా విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. నేను అధర్మానికి పాల్పడతానని మీరంటే ఎవరు నమ్ముతారు? చీకటి వ్యాపారాలు చేసే నీకు శిలా విగ్రహం కాదు కొంగ జపం, చీకటి కొట్టులో బండ కొయ్యి వేయిస్తాను. ఏం ఆధారం లేకుండానే నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ లారీ డ్రైవర్లను, రౌడీలను కన్సల్ట్ చేశాకే నిన్ను కస్టడీలోకి తీసుకోవడానికి వచ్చాను. నాకు సంఖ్యలు పడితే ఈ సిటీలో ప్రతి వాకల ముందు రక్తం ఏరులై ప్రవహిస్తుంది. అలాగా అయితే అన్ని ముంగిళ్ళు నిన్ను చూసేలా చేతులకు సంఖ్యలు వేసి నడి వీధిలో ఈడ్చుకు వెళ్తాను. వేయండి సంకేళ్ళు. ఎవరు లోపల? నేనే. నేనేంటే? నువ్వు తాళి కట్టిన ఇల్లాలిని. అబ్బా, ముందు బయటికి రా. ఎలా రాను? అక్కడున్న చీర జగతి లేవండి. చీరండి వాళ్ళ చేరేం కర్మ, లంగా జాగ్రత్త సహా అన్ని పట్టుకుపోయ్యో. ఏమి నువ్వు చేసిన పని? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు వచ్చావు,
నీ పర్మిషన్ లేకుండా నీ బట్టలు నేను దానం చేశాను. అయ్యో, బట్టలు లేకుండా నేను ఎలా బయటికి రాను? లోపలికి వచ్చిన బయటకు వెళ్ళటం తెలియదా? నేను కళ్ళు మూసుకుంటాను, పరిగెత్తి పారిపో. అయ్యో, నువ్వు మూసుకోకపోయినా పర్వాలేదు, రోడ్డు మీద ఉన్న అందరూ మూసుకోవాలిగా. ఓహో అలాగా, అయితే నువ్వే కళ్ళు మూసుకుని పరిగెత్తు. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. మూసేసుకున్నా మూసేసుకున్నా. వచ్చేసాను. నిన్ను రమ్మన్నది ఇక్కడ కాదు, వెళ్ళి బయట. నేను వచ్చింది బయటకు వెళ్ళడానికి కాదు. మళ్ళీ రేగింది నీకు తిక్క నిన్ను. ఏమిటి నా లుంగి చొక్కా వేసుకున్నా? ఎస్ ఎస్, నీ చొక్కా నీ లుంగి. అబ్బా, నీ చొక్కా వేసుకుంటేనే ఇంత పులకరంతగా ఉంది, ఇక నిన్ను తాకితే ఎలా ఉంటుంది? షాక్ కొడుతుంది, తట్టుకోలేవు, వెళ్ళి బయట. నిన్ను కట్టుకుంటే వెళ్ళడానికి కాదు. నువ్వు మాటలతో చెప్పా. ఎవరి కుర్రాడు బలవంతంగా బయటకు గెట్టేస్తున్నారు? మీకు చీకట్లో ఏనపడదు, ఎలుగులో కనపడదు, అది మనమ్మయ్యేనండి. మనమ్మయ్యా? ఏమిటి అమ్మాయి, అల్లుడు గారితో కాపం చేయడం కోసం నువ్వు రౌడీ అయిపోయి ముష్టి యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ మీరు ముగ్గురు ఇంట్లో ఉన్నారంటే నిజంగా ముష్టి యుద్ధం మీతో చేయాల్సి వస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, అతనంత మాట అన్నాక ఇంకా ఏడెందుకే తల్లి, ఇంటికెళ్ళి హాయిగా ఐస్ ఫ్రూట్లు తిందో. రాయే, నేను ఇంటికి రాను పిన్ని. ఎస్పీ గారు ఎక్కడ? ఎక్కడ ఎస్పీ గారు? నువ్వా తల్లి? ఇదేమిటమ్మా రౌడీల అడ్రస్ అడిగి నువ్వు వెంటనే రౌడీలో తయారయ్యావు? కట్టుకున్నవాడు నాతో కాపురం చేయడం లేదయ్యా. కాపురం చేయట్లేదా అమ్మా? ఇది పోలీస్ స్టేషన్, నేరం చేసిన వాడు పక్కలో దొయగలను గాని ఏ నేరం చేయని నీ భర్తని నేనేం చేయలేను. హత్యలు చేస్తేనే నేరవా? అవును. దోపిడీలు చేస్తేనే నేరవా? అవును. కట్టుకున్నవాడు భార్యతో కాపురం చేయకపోవడం అది నేరం కదా? రూల్ ప్రకారం ఇది నేరం కాదు తల్లి. కాదా? భార్య భర్తల కాపురాన్ని సరిదిద్దలేని ఈ రూల్స్ ఎందుకు? ఈ చట్టాలు ఎందుకు? ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు? మీకు యూనిఫామ్ ఎందుకు? సత్య వచ్చారా? రండి, మీకోసమే చూస్తున్నాను. ఈ కుంకుమ పొట్టుని కేసు రాయమంటే రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. అది సరే గాని ఏమిటి అవతారం? నాకు న్యాయం జరిగేదాకా ఎన్ని అవతారాలైనా ఎత్తుతారో ఎంతమంది చుట్టైనా తిరుగుతాను. నీకు జరిగిన అన్యాయం ఏమిటి? మెడలో కట్టిన తాళిని గౌరవించాలని ఆ రోజు నాకు చెప్పారు, కానీ కట్టుకున్న దాన్ని కంటికి పాపలా చూసుకోవాలని ఆయనతో చెప్పారు అత్తయ్య గారు. అత్తయ్య? అవును, ఆయన నిజంగానే మీ కొడుకులాగా ఆయన తరఫున ఒక్కలు తప్పుచుకున్నారుగా. ఇప్పుడు చేయించండి మా కాపురం. పోలీసులు కారాగారాల సంగతి చూస్తారు గాని కాపురాల సంగతి, కార్య గదుల సంగతి చూడరమ్మా. కోడల 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 అని ఒప్పుకున్నారుగా. అయితే మా ఇద్దరిని ఒకే కారాగారంలో మీరు పెట్టండి, కార్యక్రమాన్ని నేను చూసుకుంటాను. చూడమ్మా, బిడ్డకు ఆకలి తీర్చి తల్లి, భర్తకు అనురాగం అందించి భార్య, బంధం పెంచుకోవాలి. నీకు నీ భర్తకు మధ్య రాజీ కుదర్చవలసింది మమతలే కాని చట్టాలు పోలీసులు కాదమ్మా. అయితే అత్తగా అధికారం చూపెట్టి మా కాపురాన్ని నిలబెట్టండి, 10 నెలల్లో 12 మనవణ్ణి మీ చేతిలో పెడతాను. ఏమన్నా మళ్ళీ చెప్పు. 10 నెలల్లో 12 మనవణ్ణి మీ చేతిలో పెడతాను. నువ్వన్నంత పని చేస్తావని నాకు తెలుసు. నా మనవడు కోసమైనా నేను తొందరపడాలి. పదవమ్మా కోడల. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నిన్ను అరెస్ట్ చేయడానికి. దేనికి? తాళి కట్టిన ఇల్లాలతో కాపురం చేయనందుకు. అది ప్రేమతో కట్టిన తాళి కాదు, పంతంతో కట్టిన తాళి. తాళిని పంతంతో కట్టినా ప్రేమతో కట్టినా అది వేదోక్తమైన వైదిక కర్మ. నువ్వు ఇష్టం లేకుండా కట్టినా పైన తథాసు దేవతలు మంత్రోచ్చాటన చేసే ఉంటారు. కానీ నేను మామ అని అనలేదు. ఆ పిల్ల మామా అనుకుంది. నీదే ఈ భామ అని కూడా అనుకుంది. మళ్ళీ వచ్చావా? ఏంటి వేషం? నీకు తెలియదా ఇవి మల్లెపూలు, ఇది తెల్ల చీర, నీకోసమే సింగారించుకొని వచ్చాను. ఇలాంటి వగలకు నేను లొంగను. వెళ్ళు. చూడండియ్యా, వెళ్ళిపోమంటున్నారు. భగవాన్, సత్య నిజంగా నిన్ను ప్రేమిస్తోందయ్యా. నీకేం తెలియదు, అదంతా నాటకం. లేదు, కట్టిన తాళిని గౌరవించి నీ మీద కేసు విత్డ్రా చేసుకుని నిన్ను విడిపించింది, నీకోసం అయిన వాళ్ళందరినీ విడిచి వచ్చింది. అవును బాబు, పాపం పిచ్చి పిల్ల ఇప్పటికే చాలా రోజులు వేస్ట్ చేసింది. ఇంకా విరహంతో వేధించుకో, బుద్ధిగా కాపురం చెయ్యి పద.
నేరస్తుల్ని బంధించడం నాకు అలవాటు. మీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కాపురం చేయని నేరస్తులు, అందుకే ఈ రూమ్ లో బంధిస్తున్నాను. గుడ్ నైట్. మళ్ళీ ఏమైందమ్మా? పాలు ఇప్పుడే ఇచ్చేయాలా? అడిగినప్పుడు ఇవ్వాలా? పోకిరి పిల్ల, పోలోపలికి. అంతేనా? అవును సీతమ్మ, కన్నబిడ్డగా అచ్చటా ముచ్చటా చూడలేదు.
పెరిగిన బిడ్డగా తీసుకెళ్లి పీటల మీద పెళ్లి చేయలేదు. కనీసం వాడి కాపురాన్ని నిలబెట్టానన్న సంతృప్తి అయినా నాకు దక్కింది. నా మాతృత్వానికి సార్థకత లభించింది. లారీలు పట్టించినందుకు లావాదేవీలు తేల్చుకోవటానికి ఇలా దారి కాచావా శవాలు? కాదు, దారి తప్పిన నీ జీవిత లక్ష్యానికి సరైన మార్గం చూపించాలని వచ్చా. అంటే సువర్ణాక్షాలతో లిఖించవలసిన నీ చేతకాన్ని ఇలా రక్తాక్షాలతో శాశ్వతం చేసిన నీ ఆజన్మ శత్రువు ఆచుకి చెబుదామని వచ్చాను. ఎవరా శత్రువు? ఎస్పి శర్వాణి. ఈవిడ నా శత్రువు ఎలా అవుతుంది? ఇప్పటి ఎస్పి శర్వాణి ఒకప్పుడు నీ కన్నతల్లి కనుక. కట్టుకథలు చెప్పి నమ్మించాలని చూస్తున్నావా? ఆవేశపడకు. ఎస్పి శర్వాణి అవతారాల వైభవాన్ని ఒక్కసారి చూడు. గౌరవంగా తల్లి చేతుల్లో పెరగవలసిన నువ్వు అవసరం చేతుల్లో పెరిగి నువ్వు ఆ తల్లి బిడ్డవనటానికి ఇంతకన్నా సాక్షివేం కావాలి భగవాన్. మహాభారతంలో కుంతి కర్ణుణ్ణి నిర్లక్ష్యం చేసి కుమిలిపోయింది, దుఃఖంతో నలిగిపోయింది. కానీ ఈ కలియుగ మహాభారతంలో నీ తల్లి మాత్రం గతాన్ని మర్చిపోయి కన్నబిడ్డను నిర్లక్ష్యం చేసి ఎస్పి శర్వాణిగా మహావైభవంగా బతుకుతోంది. భగవాన్, ఇన్నేళ్ళు నిన్ను చిత్రహింసలు పెట్టిన ఆ కసాయి తల్లి కూడా నీలాగే చిత్రవదారు పెంచాలి. కన్నబిడ్డల ఆలనా పాలన చూడకుండా అల్లరి పాలు చేసిన కన్న తల్లులకు నువ్విచ్చే తీర్పు కనువిప్పు కావాలి. మిస్టర్ భగవాన్, దొంగ సరుకులు రవాణా చేస్తున్న లారీని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించింది మీరే కదూ? అవును. ఆ రోజు లారీతో పాటు మీరు నలుగురు వ్యక్తులను కూడా పట్టుకున్నారు కదూ? అవును. మీరు పట్టుకున్న వ్యక్తులు తాము నడుపుతున్న లారీ కొంగజపం కోటేశ్వరరావు గారిదని మీతో చెప్పారా? లేదు. పోనీ లారీలోని దొంగ సరుకులకు కోటేశ్వరరావు గారికి సంబంధం ఉందని చెప్పారా? లేదు. ఆ రోజు మీరు పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు గుర్తించగలరా? ఖచ్చితంగా. వాళ్లేనా? కాదు. బాగా చూసి చెప్పండి. చూశాను. నేను ఎస్పీ గారికి అప్పగించింది ఆ నలుగురిని మాత్రం కాదు. మీరు అప్పగించిన గుండాలు వీళ్ళేనని, విచారణలో తమ యజమాని కోటేశ్వరరావు గారని వాళ్ళు చెప్పారని ఎస్పీ గారు చెప్తున్నారే. బహుశా గౌరవనీయులైన ఎస్పీ గారికి కోటేశ్వరరావు గారికి ఏవో పాత కక్షలుండి ఆయన్ని కేసులో ఇరికిస్తున్నారేమో నాకు తెలియదు. కానీ నేను ఎస్పీ గారికి అప్పగించింది మాత్రం ఈ నలుగురిని కాదు. ఆర్డర్ ఆర్డర్. ఈ కేసులో దొంగ రవాణా చేస్తున్న లారీ శ్రీ కోటేశ్వరరావుది కాదని, రవాణా చేస్తున్నప్పుడు పట్టించిన నిందితులు కోర్టులో హాజరు చేయబడ్డ వాళ్లు ఒక్కరు కాదని డిఫెన్స్ వారు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం వలన శ్రీ కోటేశ్వరరావును నిర్దోషిగా విడుదల చేస్తూ అసలు నేరస్తులను పట్టివలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఎస్పీ గారు పాత కక్షలతోనే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కోటేశ్వరరావును కోర్టుకు ఇచ్చారన్న డిఫెన్స్ వారి వాదనతో ఏకీభవిస్తూ తప్పుడు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం నేరమైనా మొదటి తప్పుగా భావించి ఆమెను తీవ్రంగా మందలించడమైనది. బాబు భగవాన్, ఎందుకు చేశావు ఈ పని? డబ్బు కోసమా? కాదు, నీ ఆత్మస్థైర్యం డబ్బుకు అమ్ముడుపోయేటంత అల్పమైంది కాదు. మరెందుకు చేశావు ఈ పని? కక్ష సాధించడం కోసం. కక్ష నా మీద ఎందుకు బాబు? ఈ రాతకు నా తల రాతకు ఇప్పటి నా చేతకు సంబంధం ఏమిటో ఆలోచించుకుంటే నువ్వు కోర్టులో ఎందుకు తలదించుకున్నావో నీకే అర్థమవుతుంది. రావకింతయ్యలేదని మరపెట్టుకున్న గజేంద్రుడికి మాత్రం ఇచ్చాడు ఆ భగవానుడు.
జీవితమంతా జైల్లోనే తెల్లవారుతుందని భయపడిన నన్ను నిర్దోషిగా విడుదల చేయించాడు ఈ భగవానుడు. గ్రేట్. కోర్టులో భగవాన్ వ్యతిరేక సాక్ష్యం వల్ల ఆ శర్వాణి కీర్వాణం అణిగిపోయింది. ఇంకా నేను విజృంభించి ఆవిడ కస్టడీలో ఉన్న మన లారీని సరుకుతో సహా తరలించేస్తా. లక్షల విలువ చేసే ఆ లారీని భగవాన్ ఒక్కడే తేగలడు, తెస్తాడు కూడా. లారీ వచ్చే లక్షల్లో భాగం పంచుకుని భాగ్యవంతులవుతాడు మన భగవాన్. ఆకలి మీద ఉన్నంత మాత్రాన పులి గడ్డి మేయదురా, హోమంలో వెలిగిన చితి మీద రగిలిన అగ్నికి అపవిత్రత అంటదు. నా తల్లి మీద నాలో రగులుతున్న కక్ష నా చేత మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించింది. అంత మాత్రాన మీలాంటి దుర్మార్గులతో చేతులు కలిపి అక్రమ సంపాదనలో భాగం పంచుకునే అవినీతిపరుణ్ణి కాదు నేను. ఇంకెప్పుడు ఆకాశాన్ని దోషులతో పట్టుకునే ప్రయత్నాలు చేయకండి. పోలీసు కస్టడీలో ఉన్న దొంగ సరుకు దొడ్డిదారిని తెప్పించుకునే అడ్డమైన ఆలోచనలు కట్టిపెట్టండి. మీకెవరికీ దక్కకుండా ఆ సరుకు నేనే తీసుకెడుతున్నాను. హలో. మీ కస్టడీలో ఉన్న మా దొంగ సరుకుల లారీ కొద్ది నిమిషాల్లో అంతర్ధానం కాబోతున్నది. యు ఇడియట్. ఆవేశం చూపించాల్సింది మా మీద కాదు, ఆ పని చేస్తున్న నీ ముద్దుల కొడుకు రౌడీ నెంబర్ 1 మీద. లేకపోతే కాలుస్తారా? మీరు నన్ను కాల్చలేరు ఎస్పీ గారు. మీ చేతులకు నన్ను చంపే శక్తి ఉంటే మీ కడుపులో ఉండగానే నా గొంతు నొక్కేసి ఉండేవాళ్ళు. పాపాన్ని 10 నెలలు మోసి కొడమి తల్లికి భారం చేసి ఇన్నాళ్ళు పెరిగిన పాపాన్ని తీర్చుకోవాలంటే కాల్చండి. వృత్తి ధర్మం కోసం నేరస్తుని వేటాడి చంపిన ఎస్పీ అని రేపు పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో హెడ్డింగులు పడతాయి. భగవాన్ తలుచుకో, నన్ను కాదు ఆ భగవంతుణ్ణి తలుచుకో. వచ్చే జన్మలో మళ్ళీ ఇలాంటి పాప జన్మనివద్దని వేడుకో. పోలీస్ కస్టడీలో ఉన్న దొంగ సరుకుల లారీని ఒక రౌడీ దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారు? మీ చేతిలో రివాల్వర్ ఉంది, దాన్ని ఉపయోగించే అధికారం మీకుంది. అయినా మీరు అతన్ని పట్టుకోలేకపోయారు, కారణం నన్ను చెప్పమంటారా? అతను మీ కొడుకు అవునా? సార్, లక్షల విలువ చేసే సరుకులను భగవాన్ ఊరు దాటిస్తుంటే అడుగు ముందుకు పడకపోవటానికి కారణం అమ్మ మనసు అడ్డొచ్చిందా? సార్, నా గుండెల్లో అమ్మ ఏనాడో అవిటిదైపోయింది. ఇప్పుడు మీ ముందు నిలబడింది వృత్తిని నమ్ముకున్న కాకి బట్టల బొమ్మ మాత్రమే. ఐసి, మీరు శవాల శివలింగేశ్వరరావు మీద పగబట్టారని, అతని మీద లేనిపోని కేసులు బలాయిస్తున్నారని, తన పార్ట్నర్ కోటేశ్వరరావును కూడా అందుకే అరెస్ట్ చేశారని అతను మీ మీద రిపోర్ట్ చేశాడు. దీనికి మీ సమజాయిషి ఏమిటి? ఒక ఎస్పీ వాంగ్మూలం కంటే ఒక అవినీతి పరుడి సాక్ష్యమే మీకు ముఖ్యమైతే నా సంజాయిషి చేతల్లో చూపిస్తాను. ఆ అవకాశం మీకు లేదు శర్వాణి. ఎందుకంటే ఉద్యోగ ధర్మాన్ని స్వార్థం కోసం వినియోగించుకున్న మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? భర్త పోయినప్పుడు కన్నీళ్లు పెట్టాను, బిడ్డ దూరమైనప్పుడు తల్లడిల్లిపోయాను, ఇప్పుడు వృత్తికి దూరం అవుతున్నందుకు ఏడవలేక నవ్వుతున్నాను. Thank you.
శర్వాణి, ఉద్యోగం ఊడిపోయిన ఎస్పీ శర్వాణి. మమ్మల్ని పట్టించడానికి నీకు చట్టం అండగా లేదు, మమ్మల్ని కొట్టించడానికి నీ కొడుకు తోడుగా లేడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆదిశక్తిని అవహేళన చేసిన అసురులంతా అడ్రస్ లేకుండా పోయారు చరిత్ర పుటల్లో నుంచి. చరిత్ర అడ్రస్ ఇప్పుడు నీ డ్రస్సు పోయిందిగా. ఇదిగో ఈ ధవళ వస్త్రం, ఈ వస్త్రాన్ని కట్టుకుని ఇంట్లో ఒక మూల కూర్చో, నెల నెల 400 పింఛను నేను పంపిస్తాను. ఆ చూపుకు పౌరు పోయింది, ఆ నోరు మోతా పడింది, ఇంకెందుకమ్మా లేని పొరిపెట్టిన. చీకటమయం చేసిన శనిదేవత నీ ఇంటి ముందు నువ్వు కట్టిన గంట ధర్మ గంట అవుతుందా?
అది మోగిస్తే న్యాయం చేయడానికి నువ్వు దేవుడు అనుకుంటున్నావా, ఇది ద్వాపర యుగం అనుకుంటున్నావా? ఇది ద్వాపర యుగం కాదు. నా ఇంటి ముందు నేను కట్టిన గంట మోగిస్తే న్యాయం చేయడానికి నేను దేవుణ్ణి కాదు. ఆనాడు అధికారపు ఆత్మాభిమానంతో మాట్లాడాను, ఈనాడు నిస్సహాయురాలిగా నిన్ను అర్థించడానికి వచ్చాను. ఈ ధర్మగంట కట్టింది ఆర్తిలో ఉన్న వాళ్ళ కోసం. నేను ఆర్తిలో ఉన్నాను. అధికారం చేజారిందని చేతులు జోడించడానికి వచ్చావా? అమ్మగా నా ఆత్మక్షోభను ఆవిష్కరించడానికి వచ్చాను. ఒక సాధారణ స్త్రీగా నీ సమస్య చెబితే క్షణంలో పరిష్కరించేవాణ్ణి. ఎస్పీగా నన్ను శరణ్ కోరితే అభయమిచ్చి కాపాడేవాణ్ణి. కానీ అమ్మగా, కొత్తెళ్లలోని పచ్చకందున అనాథను చేసి వీధుల్లోకి విసిరేసిన ఒక రాతి బొమ్మగా, ఆ జయగంటను తాకే అర్హత నీకు లేదు, నీ వాదం వినాల్సిన అవసరం నాకు లేదు. బాబు, న్యాయస్థానాలకందని ధర్మాన్ని, చట్టం నిర్వహించలేని బాధ్యతలని ఒక్కడవై నిర్వర్తించే ధర్మమూర్తివే, ఎందుకయ్యా నీకీ పక్షపాతం? ధర్మం పేరుతో నన్ను కట్టి పడేసి కట్టుకథలు చెప్పాలనా? కట్టుకథ కాదు, కంటి నుండి జారి పడిన కన్నీటి కథ. దూరమైపోయిన బిడ్డ చేరువులో ఉన్నా, బాబు నీ అమ్మని నేనేనని గొంతు విప్పి చెప్పుకోలేని ఓ అభాగ్యురాలి ఆత్మకథ. తనకు అన్యాయం చేసిన దుర్మార్గులే తన బిడ్డ బ్రతుకులో కూడా ఆజ్యం పోస్తుంటే, కన్న తల్లి మీద ఉండే ద్వేషంతో న్యాయానికి అన్యాయం చేస్తున్న బిడ్డను చూసి తల్లడిల్లిపోతున్న ఓ తల్లి కథ. ఆ తల్లి కథ నీతో చెప్పాలని, చెప్పి నీ మనసు పొరలను విప్పాలని, నిన్ను నిజం వైపుకు మళ్లించాలని వచ్చాను. బాబు, ఎస్పీగా పరిచయమైన నీ తల్లి, ఒకప్పుడు సాధారణమైన ఇల్లాలు, మీ నాన్న శాంతిపురంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈవోగా పనిచేస్తుండేవారు. ఒకరోజు రాత్రి, ఏమండి ఆగండి, గుడి తలుపు తెరుచున్నాయండి. ఏమండి, అతను ప్రెసిడెంట్ పక్కనుండే కొంగజప్ప కోటిరంగమండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ని, నేరమైనా వైరమైనా ముందు నాకు తెలిపాక నేను పోలీసులకు చెప్పాలి, కానీ మీరు తొందరపడి. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దేవాలయంలో విగ్రహాన్ని నగలు దొంగిలించబడ్డా గనక రిపోర్ట్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నాకు తెలుసు నీ కోపం వస్తుందని, అందుకు నేనే పరిశీలించుదామని కొంగజపాన్ని కూడా తీసుకొచ్చాను. మా వాడి తొందరపడి చర్య నేను ఖండిస్తున్నాను, అందుకనే విగ్రహం అతనికి, అమ్మవారి నగలు ఈ అమ్మవారి. మీ కొంగ జపాలు నమ్మి ఆర్ష ధర్మానికి ఆలయ ధనానికి అన్యాయం చేసే మనుషులు అనుకుంటున్నారా? ఇంకా చూసారేమిటండి, చేయండి ఫోను. ఒకవేళ ఎస్ఐ సుబ్బారావుకి రమ్మని ఫోన్ చేసినా ఆరోగ్యం బాగోలేదని అన్నాడు. వచ్చినా కేసు మా మీద ఉండదు, మీ మీద ఉండదు. మీ కమ్ముడు పోయే పోలీసులతో చెప్పుకునే కంటే ఈ గ్రామానికి కళ్ళు తెరిపిస్తాము, గ్రామ ప్రజల ముందే మీ తప్పును ఒప్పిస్తాము. సర్వాణి ఉన్నంతకాలం 1000 జన్మలెత్తినా మనకు ఆ విగ్రహం దక్కదు. రాబర్ట్ గారు, మాకొక్క వారం రోజులు టైం ఇవ్వండి,
విగ్రహం మీరు తెమ్మన్న చోటుకి తెచ్చి అప్పగిస్తాం. ఓకే, డూ ఇట్ ఇమీడియట్లీ. ఓకే. ఎలా ఇస్తావయ్యా? అది బజార్లో దొరికే మిఠాయి పొట్లము, చెట్టు కోసుకుని గులాబ్ పువ్వు కాదు, అమ్మవారి విగ్రహం. అక్కడ సర్వాన్ ఉంది. నువ్వు నోరు మూసుకుని పట్నం నుంచి చతుర్వేదిని పిలిపించు, నాటకంలో రెండు అంకం ప్రారంభిద్దాం. ఎవరు నువ్వు? కంగారు పడకండమ్మా, నేను మిమ్మల్ని ఏమి చేయటానికి రాలేదు. వీధి నాటకాలకు రోజులు పోవడంతో గృహ నాటకం ఆడి డబ్బు చేసుకుందామని వచ్చాను. ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం శర్వాణి వ్రతభంగం. అయ్యా బాబాయ్, మారిపోతున్నాడు, పెట్టుకోండి. నేను దొంగను కాదు, నన్ను విడిచిపెట్టండి. ఆవిడ ఇష్టం మీద ఆవిడ రమ్మంటేనే వచ్చాను. రమ్మంటే వచ్చావరా? ఎవర్రా ఆవిడ? ఆవిడ శర్వాణి. దయచేసి నిజం చెప్పు, వీళ్ళు నన్ను కుళ్ళబడి చెప్తున్నారు. దయచేసి మన స్నేహం సంగతి వీళ్ళకి చెప్పు శర్వాణి. ఆగో, మీరంతా కళ్ళారా చూశారుగా, ఈ శర్వాణి తన భర్తకు తెలియకుండా వీడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం ఒకప్పుడు మేము కళ్ళారా చూసాం. ఆ నిజాన్ని మేము ఎక్కడ బయట పెడతామని మా మీద బురద తల్లి, అమ్మవారి విగ్రహాన్ని మేము దొంగతనం చేశామని మా మీద అపరిందలు వేసింది. విన్నారుగా ఈ కులట ప్రగల్భాలు? దీన్ని ఏలుకుంటాడో వదిలిపెడతాడో దీని మొగుడే తెలుసుకుంటాడు. ఊరి గౌరవం మంట కలిపినందుకు వీళ్ళు శిక్షించాలి. ఈచుకుపోతుంటవాడి బాబు, చతుర్వేది, పాండవ ఉద్యోగ విజయాలు ఆడినా గయోపాఖ్యానం ఆడినా నీకింత బహుమతి వచ్చిండేది కాదు. అంతకంటే గొప్ప బహుమానం నేను ఇస్తాను. శర్వాణి, నీ తప్పుడు బుద్ధి మూలంగా మనసున్న మంచి మనిషి కనుక నీ భర్త చతుర్వేదిని చంపి తన ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, ఏమీ తెలియనట్టు ఎలా ఏడుస్తుందో పతిత. పతిత అన్న ముద్ర 10 మందికి తెలియాలంటే పతిత బిడ్డ అని వాడి చేతి మీద రాయించాలి. రైట్, దాని బిడ్డ నాకు రండి. రాడుబాయి, పతిత బిడ్డ తగులబాజీ గ్రామానికి చెడు గనక గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నా. మీకు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను, నా బిడ్డ నాకు ఇచ్చేయండి బాబు, నా బిడ్డ నాకు ఇచ్చేయండి. పతిత బిడ్డ పతిత దగ్గర పెరగకూడదు, అనాథాశ్రమంలో పెరగాలి. ఇది నీ తల్లి కదా, ఇది చరిత్ర పుటల చీకటిలో దాగిన నా జీవిత గాథ. నన్ను వెంటాడిన క్రూర మృగాన్ని చట్టానికి బలిహారం చేయాలని ఆశించాను. ఆ ఆశను ఆశయంగా మార్చుకుని అహర్నిశలో శ్రమించాను. వాణిని శర్వాణినయ్యాను, చట్టానికి ప్రతినిధినై శత్రువుల మీద దండయాత్ర ప్రారంభించాను. కానీ ధర్మయుద్ధంలో నిన్ను అడ్డుపెట్టుకుని నన్ను కూలతోయాలని పన్నాగం పన్నారు. తల్లి కొడుకుల మధ్య అగాధం సృష్టించారు, విజయ భేరులను మరణ మృదంగాలుగా మార్చారు. బాబు, అగ్ని సాక్షిగా నీ తల్లి కళంకిని కాదు, ఆత్మసాక్షిగా నీ జన్మలో అపవిత్రత లేదు. ఇప్పుడు చెప్పు, అర్జునుడివై ధర్మ సంస్థాపన చేస్తావా? కన్న తల్లి మీద ద్వేషంతో శత్రువులతో చేతులు కలుపుతావా? ఏం పడింది? నా
కన్న తల్లి కన్నీటి గాథకు స్పందించి నేను చిందిస్తున్న రక్త తర్పణం. బాబు అమ్మా, నా చేతి మచ్చను తుడిచేసి రక్తంతో పోరాటానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ అపవాదం సృష్టించిన రాక్షసులను మసిచేసి అగ్నిపునీతగా నేను చిత్రలో నిలబెడతానమ్మా. వెనక ముందు లేని భగవాన్ నువ్వా? రేపే నా శిలా విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలి. రేపే నా ఆశయం పూర్తవుతుంది. ఈ రోజే నా శత్రు సంహారం మొదలవుతుంది. ఏంటి, మీ అమ్మని ఫినిష్ చేస్తున్నావా? భగవాన్ తలుచుకోరా, ఇప్పటి నుంచే తలుచుకో భగవంతుణ్ణి. పతివ్రతను పతితగా చిత్రించి, పసిబిడ్డను అనాథగా చేసి, మానవత్వాన్ని మంట కలిపి ఈ నగరాన్ని ఏలుతున్న మీ కథకు ముగింపు పలకటానికే వచ్చాను. విగ్రహమో విగ్రహమో అంటూ ప్రాణం ఇచ్చాడు, సమయాన్ని కనపడకుండా మాయమే. రాహుకాలం అని రాలేదేమోనండి. రాహుకాలమా వాడి ప్రారంభం కాలం? ఆయన వచ్చి అరగంట అయింది, 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండని మారాం చేస్తున్నాడు. ఏం చేద్దాం? ఇంకా చేసేదే ఉంది, వాడి కర్మ మనం ప్రారంభిద్దాం. సార్, వాడు ఏదో ముఖ్యమైన పని మీద రాలేకపోయి ఉంటాడు, మీరు ప్రారంభించండి. ఓకే. శిల్పి శిల్ప చమత్కృతి ఏమియో గాని అదే దొంగ ఫేసు, అదే నంగిమూతి, అదే గెద్ద ముక్కు. మన కొంగను సజీవంగా అక్కడ నిలబెట్టినట్లున్నది. అక్కడున్నది కొంగే, కానీ జీవం మాత్రం లేదు. చూడవలసింది ఇక్కడ కాదు, అక్కడ. మీ పార్ట్నర్ని ఆఖరిసారి కళ్ళారా చూసుకో. మీ సాలభజింక ఊగుతున్నది. ఇది జీవకళ ఉన్న సాలభజింక కాదు, జీవం లేచిపోయిన శవం. పట్టు. చేసిన పాపానికి పరలోకానికి పోతున్నాను, త్వరలోనే నువ్వు చేస్తావుగా. ఏ లోకంలోనైనా నీ పార్ట్నర్. ఐజీ గారు, ఇది హత్య అంటారా ఆత్మహత్య అంటారా? సాధ్యం. విగ్రహావిష్కరణ అంటూ పిలిపించి శవావిష్కరణ చేయిస్తాను. కానిస్టేబుల్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. నా పార్ట్నర్ శవాన్ని విగ్రహంగా పెట్టి ఆ భగవాన్ గారు ఈ శవాల్ని సవాల్ చేస్తాడు. అంతేకాదు, నిన్ను చంపి నీ శవం మీద ఖాండించి మేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అవును సార్, ఇది అధికార వార్తే. గాంధీవమ్ము ధరించి పల్గునుడు నీ మూకన్ చెండు 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 చున్నప్పుడు ఒక్కండును నీ మొర. అబ్బో, పద్యం ఆపి గజ్జంలో ఇప్పుడేం చేయాలో చెప్పు. ఆ శర్వాణి తన కొడుక్కి తండ్రి చావు కథ చెప్పేసింటుంది. దాంతో వాడు రెచ్చిపోయి మన కోకోరావును లేపేశాడు. వాడు మళ్ళీ ఖాండించక ముందే మనమే విజృంభించాలి. ఎక్కడ మీ దేవుడు? ఆ భగవాన్ గారిని ఏ గర్భగుడిలో దాచారు? నాకు తెలియదు. తెలియదా? ఈ బీది బీదంతా అల్లకల్లోలం సృష్టించండి. ఆ భగవాన్ గారు ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి. మోగించండి అల్లకల్లోల పేరే.
కొడుకు నా మీద గరుడ వ్యూహం పన్నాడు, అందుకే నేను పద్మ వ్యూహం పన్నాను. తీసుకురండి. కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. మర్మం తెలియని మనుషుల ప్రాణాలు దారుణంగా తీసిన నిన్ను కాదు, అడుగు ముందుకు వేసే ముందు ఒక్కసారి చూడు. నువ్వు మర్యాదగా సరెండర్ అవ్వకపోతే వాళ్ళ పంచ ప్రాణాలు పంచ క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి. కాలయముడి కోపం వస్తే విలయం సృష్టిస్తాడు, మా శవాల శివలింగేశ్వరరావుకి శివం ఎత్తితే ప్రళయం సృష్టిస్తాడు. నంబర్ వన్, నిజం తెలియని వాడు నిన్ను పట్టి తప్పిద్దా అన్నారు. పోలీసులు నీ పొగరు చూసి రౌడీ నెంబర్ వన్ అన్నారు. దౌర్భాగ్యులు భగవాన్ అంటూ జేజేలు పలికారు. కానీ నిన్ను నేనే ఉంటానో తెలుసా? నా జాతకాన్ని మార్చి చట్టానికి దొరకకుండా నా పార్ట్నర్ని చంపిన నిన్ను దేవాంతకుడివి అంటారు. నా గురించి ఇంత గ్రంథం చదివిన నిన్ను నేనే ఉంటానో తెలుసా? దుర్మార్గుడివి అంటావు, రాక్షసుడివి అంటావు. కాదురా, అమాయకులను అడ్డు పెట్టుకుని నన్ను బంధించిన చవటవి అంటాను. అడుగడుగునా నాకు అడ్డు తగులుతున్న మీ వంశాన్ని కూకటి వేళతో సహా పెకలించి వెళ్ళడానికి మిమ్మల్ని ఇక్కడ రప్పించాను. సంవత్సరాల తరబడి నా తల్లి కడుపులో చెలరేగుతున్న బడబానలం, నా గుండెల్లో ఎగసి పడుతున్న దావానలం కలిసి అగ్ని ప్రభంజనమై నిన్ను దహించి వేస్తాయి. ఏ తల్లి పవిత్రతను తెలుసుకుని నువ్వు గర్వపడుతున్నావో ఆ తల్లిని నీ కళ్ళ ముందే హింసిస్తాను. మగాడు అయితే కాపాడుకో, దేవుడు అయితే రక్షించుకో. శర్వాణి, ఈ శవాలకు ఎదురు తిరిగితే ఆనాడు నీ భర్తను చంపి శవంగా మార్చాను, నీ మీద పతితాన్న ముద్ర వేశాను. ఈనాడు నీ చేతే నీ కొడుకుని నీ కోడల్ని చంపించి హంతకురాలనే కొత్త బిర్దిస్తాను. పాపం పండిన దుర్మార్గానికి మృత్యువు దగ్గరలోనే ఉంటుంది శవాలు, రెచ్చిపోకు. నన్ను రెచ్చగొట్టింది మీరు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు మీ తల్లి కొడుకులిద్దరూ ఏకమై నాకు పిచ్చెక్కిచ్చింది మీరు. ఆ కక్ష తీర్చుకోవడం కోసం నరకాన్ని మీ కళ్ళ ముందుంచుతాం, కనీ విని ఎరుగని పైశాచిక శిక్షలు విధిస్తాం. ఆడదాని మీద అగాయిత్యం చేసి ఆనందించే పిరికి దద్దమ్మల్లారా, మీకు చేతనైతే నా మీద చూపించనురా మీ ప్రతాపం. మీ తల్లి ఆడది కాదురా, నా పాలిట రాక్షసి. నన్ను అంతం చేయాలని 27 తపస్సు చేసింది, ఎస్పీ హోదాని వరంగా సంపాదించింది. ఏ అధికారపు టోపీతో నన్ను భయపెట్టిందో ఆ టోపీనే ముళ్ళ కిరీటంగా మార్చి అలంకరిస్తున్నాను. చూసి ఆనందించు. స్వీకరించండి ఎస్పీ గారు, పదవి పోయిన అధికారి జీవచ్ఛవంతో సమానం, అందుకే మీ చేతికి జీవం లేని ఎముకనిస్తున్నాం. నువ్వు పోలీస్ ట్రైనింగ్ లో నేర్చుకున్న మార్చింగ్ చేస్తున్నాడు. కథను తొక్కుకుని కన్న కొడుకుని చేరుకో. లేదా, నీ కొడుకు పాదాలతో ప్రారంభమైన కాల్పులు శిరస్సు వరకు పాకుతాయి. మోగించండి మార్చింగ్ భేరీ. నా తల్లి వేసే ఒక్కొక్క అడుగును మీ మృత్యువుకు మెట్లుగా చేస్తాను. ఓహో అలాగా, అయితే చూడు. ఏ ఆగవే, ఆయితే ఏం జరుగుతుందో తెలుసా? రై. Ah!
సార్ అందరూ ఆయుధాలు కింద పడేయండి కదలండ్రా అలాగే ముందుకు పాగుతూ వెళ్ళి మా అమ్మ కాళ్ళ మీద పడి శరణు వేడండి భోగించండి రా దుఃఖపేరి గాజు పెంకులు పాకుట కష్టము సావిత్రిని సవిత్రుడి సాక్షిగా అవమానాలకు గురి చేసిన మీ నీచత్వం కృంగి కృషించేలా పడి పడి దండాలు పెడుతూ పాకుతూ కదలండ్రా చాలు పరమ సాధ్యు మీద పతిత అన్న అపవాదు వేసనని అమానుషత్వానికి దేవతను హంతకురాలం చేయాలనుకున్న నీ అహంకారానికి ఇదే నా సమాధానం మిస్టర్ భగవాన్ దేశ ద్రోహుల్ని వాళ్ళు చేస్తున్న నల్లధన వ్యాపారాన్ని ప్రభుత్వానికి పట్టించడమే కాకుండా పోయిన నీ తల్లి ఉద్యోగం నిలబెట్టి నంబర్ వన్ అనిపించుకున్నా రౌడీ నంబర్ వన్ కాదు మంచితనంలో నంబర్ వన్ మానవత్వంలో నంబర్ వన్ సాహసంలో నంబర్ అప్పుడే పొగిడేకండి ఈయన్ని మించిన నంబర్ వన్ ఇంకొకరున్నారు నా బిడ్డను మించిన నంబర్ వన్ ఇంకొకడా ఎక్కడున్నాడు ఎక్కడోనా ఇక్కడ నా కడుపులో నా కొడుకే ఈయన్ని మించే నంబర్ వన్